నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇవాళ నాకు ఎలాంటి స్టోరీ కావాలంటే, ఈ జన్మ ఇది అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ జన్మ పునర్జన్మలు, దయ్యాలు భూతాలు ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. మనం సినిమాల్లో చూస్తుంటాం మూగ మనసులు అలాంటివి అనమాట. అంటే ఇప్పుడు చచ్చిపోతారు, మళ్ళీ హీరో హీరోయిన్ మళ్ళీ పుడతారు కదా, ఇట్లా రీసెంట్ గా కూడా చాలా మూవీస్ వచ్చాయి. అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? పెద్ద కథలు కావాలి, మరి ఎక్కువ భయం అనిపించకూడదు అనిపించకూడదు మా పిల్లలకి. ఎన్ని చాయిస్లు అంటారా? ఎందుకు ఎన్నేమిటి, ఇంకా నువ్వు ఐదారు పెట్టినా కథలు ఉంటాయి మన దగ్గర. మనకి చాయిస్ చేయడం చేత కావాలి అంతే. కథా సరిత్సాగరంలో బ్రహ్మాండమైన కథలు ఉన్నాయి. మనం బృహత్కథలు వదిలేసాం కదా, విడిగా బోల్డ్ అని కథలు ఉంటాయని చెప్పాను. ఒక శ్రీదత్తుడి కథ చెప్తాం. శ్రీదత్తుడి కథ, ఈ కథ పేరే అది. ఈ శ్రీదత్తుడు గురించి చెప్పాలి. పూర్వం అట తామ్రలిప్తి అనే నగరంలో పవిత్రధరుడు అనే ఒక కుర్రాడు ఉండేవాడు, బ్రాహ్మలబ్బాయి. అయితే వాళ్ళ అమ్మా నాన్న చక్కగా పిల్లల్ని చదివించారు, బాగుండేవాడు అందంగా. అతనికి ఏమని ఉండేదట, మామూలుగా ఏం చేస్తారు బ్రాహ్మలు, 14-15 ఏళ్ళు చదువు అవ్వంగానే పెళ్లి చేసేస్తారు. ఒక చిన్నపిల్లని చూసి వీడికి ఒక 10 ఏళ్ళు ఆ పిల్ల కాపురానికి వస్తుంది, అలా జరుగుతూ ఉంటాయి. అవును. ఇతను చదువు అయిపోయి కొద్దిగా వృత్తి, తన తాలూకు అధ్యాపక వృత్తి అది మొదలు పెట్టాక అతనికి ఏమనిపిస్తుంది, ఈ మనుషుల్ని వెళ్ళిన వాళ్ళని వెతుకుని పెళ్లి చేసుకోవటం ఏమిటి, నేను యక్షిణిని పెళ్లి చేసుకుంటాను. దయ్యాన్ని భావించాడు. యక్షిణి అంటే దయ్యం కాదు, యక్ష విద్య, అది కొంచెం విపరీతమైన జన్మ అనమాట. దేవతల్లోనే ఒక తెగ, చిన్న జాతి దేవతలు తెక్కే వస్తుందండి. యక్షిణులు దేవతలు తెక్కే వస్తాయి పూజ. అదేంటంటే మనం కోరిన కోరికలు తీరుస్తాయి, యక్షులు అంటారు. ఓకే. అయితే ఈ యక్షిణిని సాధించాలని అతనికి గురువుగారి దగ్గర నుంచి ఒక యక్షిణి మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని 1000 కోట్ల సార్లు జపించాడు. జపించగా ఒక యక్షిణి ఇతనికి వశమైంది. ఇలాంటివి ఏం ట్రై చేయకండి, కథ అంతే. ఇది ఎప్పటిది మనం గుణార్జుడు కాదు, ఏనాటిదో 1000 సంవత్సరాల నాటి సంగతి చెప్తాను. పైశాచి భాషలో రాసిన పుస్తకం కదా ఇది. ఓకే. అయితే యక్షిణిని సాధించాడు, ఆ యక్షిణితో పెళ్లి చేసుకున్నాడు. యక్షిణి అంటే ఇక పెళ్లి అంటే అతనితో ఉండడానికి వచ్చేసింది అనమాట. హాయిగా ఉండేవాడు ఈ యక్షిణితోటి ఉండేవాడికి, వాడికి తిండికి భోగానికి ఏమీ లోటు ఉండదు, శుభ్రంగా ఉంటాడు, హాయిగా ఎంతో బాగా సంతోషంగా ఉండేవాడు. అయితే ఏమైంది, ఒకనాడు అతను గంగా తీరంలో తిరుగుతుంటే ఎవరో తల్లిదండ్రులకి శ్రాద్ధం పెడుతూ కనపడ్డారు. మా నాన్నలు శ్రాద్ధాలు పెడతారు అంటే మన మహాలయ పక్షాల్లో, అప్పుడు మహాలయ పక్షాల్లో పెడతాం కదా. అప్పుడు ఇతనికి అనిపించింది, ఏమిటో నేను తెలివి తక్కువగా యక్షిణిని పెళ్లి చేసుకున్నాను, అది నాతో కాపురం చేసి నాతో ఉంటుంది, నా కోరికలు తీరుస్తుంది, కానీ పిల్లల్ని కంటుందో కాదు, పిల్లల్ని కాదు, పిల్లలు ఎలా కలుగుతారు, మానవకాంతతో అయితే పిల్లలు కలుగుతారు. ఇప్పుడు సంతానం లేకపోతే రేపొద్దున నేను పోయాక లేదా నేను ఉండగానే నాకు తద్దినం పెట్టాలి కదా, ఉండగా తండ్రికి సంతోషం కలిగించాలి సంతానం, మరణించాక తద్దినం పెట్టాలి, సంవత్సరానికి ఓసారైనా ఓ చారెడు నీళ్ళు వదిలిపెట్టాలి 2 నూగింజలతోటి, నాకేది అవకాశం అని చాలా కష్టంతో వచ్చింది అతనికి. అయ్యో, నాకు ఈ యక్షిణి పిచ్చితోటి మా తాత తండ్రులకి నీళ్లు లేకుండా చేసేసానే, ఇప్పుడు ఇతని కుమారుడు లేకపోతే ఇతని ముందు వాళ్ళకి, ముందు తరాల వాళ్ళకు నీళ్ళు వదిలే వాళ్ళు ఉంటారు కదా, మా తాత మా తండ్రి గాల్లో వెళ్ళాడుతూ ఉంటారు, పాపం పితృలోకాలను వాళ్ళు ఉదరింపబడరని చాలా కష్టం వేసి దుఃఖం వచ్చింది. అయితే ఇతనితో పాటు యక్షిణి ఉంది కదా, ఇతను దుఃఖంగా మొహం పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి, ఏమిటి నాయన నాథా ఇలా ఎందుకున్నావు అని అడిగింది. నేను నిన్ను స్వాధీనపరుచుకున్నాను, నాకు సంతానం కలిగే మార్గం లేదు, ఇప్పుడు నేను ఇంకో మా నీతోటి ఉన్నవాడిని మానవ స్త్రీతోటి ఉండి సంతానాన్ని కనలేను, అదే నాకు దిగులుగా ఉంది అనేసరికల, అయ్యో నీకు ఒక విషయం చెప్తాను విను అని ఒక కథ చెప్పింది యక్షిణి. యక్షిణి ఈ అమ్మాయి యక్షిణి, పూర్వం ముందు జన్మలు ఎప్పుడు యక్షిణే అది. అయితే ఆ యక్షిణికి ఒక అబ్బాయిని ప్రేమించింది, అతని పేరేంటంటే అట్టహాసుడు అనే ఒక యక్ష కుమారుణ్ణి ప్రేమించింది. ఈ అటహాసుడు ప్రదీప్తాక్షుడు అనే ఒక పెద్ద యక్షరాజు తాలూకు కొడుకు. ఈ యక్షులు ఎవరి కింద ఉంటారంటే కుబేరుడి కింద పనిచేస్తారు. కుబేరుడు ధనపతి కదా, మనకి ధనానికి అధిపతి ఎవరు, ధనపతికి కుబేరుడు. ఆ కుబేరుడి దగ్గరే ఈ యక్షులు ఉంటారు, అతని తాలూకు పనివాళ్ళు అనమాట యక్షులు అంటే. దేవుడి దగ్గర మన యమధర్మరాజు దగ్గర ఉండేవాళ్ళేమో వీళ్ళు కదా యమదూతలు, దేవతల దగ్గర ఉండేవాళ్ళేమో దేవదూతలు, కుబేరుడి దగ్గర ఉండేవాళ్ళు యక్షులు. ఓ. అయితే ఈ యక్షులు ఏంటంటే ఆయన దగ్గర పనివాళ్ళు. ఆ పనివాళ్లలో ప్రదీప్తాక్షుడు అని ఒక గొప్ప అని పెద్దవాడు, పెద్ద పదవికి చెందినవాడు. అతని కుమారుడు అట్టహాసుడు, అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు దీప్తశిఖుడు, వీళ్ళిద్దరూ అతని కొడుకులు. అయితే ఈ సౌదామిని, ఈ యక్షిణి, ఏ యక్షిణి అయితే ఇతనికి పవిత్రధరుడికి ఫ్రెండ్షిప్ అయిందో ఆ యక్షిణి పేరు సౌదామిని.
ఈ సౌదామిని ఈ అట్టహాసుడిని ప్రేమించింది. ఇద్దరు యక్షులే కదా, వివాహం కుదుర్చుకున్నారు, కానీ ఇంకా పెళ్ళవల. అయితే ఏమైందట, ఈ అట్టహాసుడు ఆ తమ్ముడు ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంకా పెళ్లికి సమయం ఉంది కాబట్టి ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు, రాజు మంత్రి సైన్యాధిపతి అలా ఆటం మొదలుపెట్టారు. అట్టహాసుడిని రాజుని చేసి దీప్తశిఖుడు నలకూబరుడయ్యాడు, కుబేరుడి యొక్క కుమారుడు. కుబేరుడి కొడుకు నలకూబరుడు, నలకూబరుడి వేషం ఇతను వేశాడు అనమాట. తమ్ముడు వేసేసరికి అలా రాజు కొడుకు మంత్రి ఆటలాడుతుంటే అదే సమయానికి ఆ దారిలో వెళ్తున్న నలకూబరుడు ఇది చూసేసాడు. చూసేసి అవరవరా దాసులు, మీరు రాజవేషం వేస్తారా? రాజుకు ఒక ప్రత్యేకమైన వేషం ఉంటుంది, నెత్తి మీద పెట్టుకునే ఇది కిరీటము, మెళ్ళో వేసుకునేది, రాజు గంభీరంగా కూర్చోటము, కుమారుడు ఒక అల్లరి చిల్లర వేషము, అదంతా క్లియర్గా తెలిసిపోతుంది. మనం ఇమిటేట్ చేస్తే తెలియదు, అంతేగా ఆ ఇమిటేషన్ చూసారు కొళ్ళు మండిపోయింది అనమాట. చెడామడా తిట్టి, నువ్వు ఏ యక్ష అంటే ఇతను ఎందుకు చేశాడు, ఈ అటహాసుడు ఈ ఆట ఎందుకు ఆడుతున్నాడు, అతను అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాలని దాని మించి మనసు మరల్చుకోవటం కోసం ఈ ఆటలోకి దిగాడు, నువ్వు ఏ యక్షిణి కోసం ఈ ఆట ఆడుతున్నావో, ఈ ఆట ఆడుతున్నావో ఆ యక్షిణి నుంచి నువ్వు దూరం అయిపోతావు అని శపించాడు. శపించేసరికల్లా ఈ అటహాసుడు దీప్తశిఖుడు బతిమలాడుకున్నారు కాళ్ళు పట్టుకుని. సరదాకి ఆటకి ఈ విరహం నుంచి తప్పించుకోవడానికి చేశాం కానీ మిమ్మల్ని అవమానించడం కాదని కాళ్ళు పట్టుకుని లబలబలాడుతూ బతిమలాడారు. బతిమాలేసరికల్లా కుబేరుడు అన్నాడు, సరే నువ్వు మనిషిగా పుట్టు, ఆ సౌదామినే నీకు యక్షిణిగా దొరుకుతుంది, ఈ దీప్తశిఖుడు మీకు కొడుకుగా పుడతాడు, పిల్లవాడు పుట్టాక మీ ఇద్దరికి శాపమోచనం అయిపోతుంది, నీకు శాపమోచనం అయిపోతుంది కొడుకు పుట్టాక, వీడు భూలోకంలో రాజయ్యి మరణించిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడని శాప విమోచన అని చెప్పాడు. కాబట్టి నాయన నువ్వే ఆ అట్టహాసుడివి అని చెప్పింది యక్షిణి. ఎవరికి చెప్పింది? పవిత్రధరుడికి. కథలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, పేర్లు ఎక్కువగానే నిదానంగా వినండి. ఓకే, పవిత్రధరుడు కదా అతను కదా యక్షిణిని సాధించుకున్నవాడు, నువ్వే ఆ అట్టహాసుడివి, మానవుడిగా పుట్టేవు గత జన్మలో, నువ్వే ఇప్పుడు నువ్వు ఇక్కడ పుట్టావు, నేను అప్పుడు యక్షిణిగానే ఉన్నాను, ఇప్పుడు నేను నీకు యక్షిణిగా స్వాధీనపడ్డాను. సాధారణంగా యక్షిణికి సంతానం కలగదు కానీ నలకూబరుడి ఇచ్చిన శాపావసానం వల్ల మనకు ఒక కుమారుడు కలుగుతాడు, నీ తమ్ముడే మన గర్భాన్న గర్భాన పుడతాడు అని చెప్పింది. ఓహో, వీళ్ళిద్దరూ కలిసి ఇంకా చాన్నాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఒక పిల్లాడు పుట్టాడు వాళ్ళకి, దీప్తశిఖుడే ఇక్కడ పిల్లాడుగా పుట్టాడు. పుట్టేసరికి అలా ఎప్పుడైతే ఈ పుట్టిన పిల్లాన్ని పురిటింట్లో నుంచి బయటికి తెచ్చి పవిత్రధరుడికి చూపించారో వెంటనే అతనికి శాప విమోచనం అయిపోయి అట్టహాసుడుగా మారిపోయాడు, యక్షుడుగా మారిపోయాడు. వెళ్ళిపోదాం పదా అన్నాడు సౌదామిని. అనేసరికి అలా, అయ్యో అట్లా ఎట్లా చేస్తాము, పిల్లాడు పుట్టాడా, ఈ పుట్టిన పిల్లాడు నీ తమ్ముడే కదా, వీడిని ఎక్కడో చోట సరైన చోట పెట్టద్దు, సరి అయిన చోట పెట్టాలి, ఎక్కడ పెడదాము అని బాగా ఆలోచించారు. పిల్లాడిని దారి చేసి వెళ్ళిపోదాం, పుట్టిన పిల్లాడి మీద తల్లులకు మమత ఉంటుంది, యక్షిణి అయితే ఏమిటి, తల్లే కదా పాపం. సరే ఏమనుకుంది, సరే ఓ పని చేద్దామని అవి మొత్తం తామ్రలిప్తి నగరం అంతా ఒక దుర్బిణి వేసి వెతికి బాగా ఆలోచించి సరే చూశారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక చిత్రం జరిగింది. ఒక బ్రాహ్మణులు భార్యాభర్త ఉన్నారు, దేవదర్శనుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి భార్య పాపం ఉంది కానీ చాలా సంవత్సరాలు అయింది పెళ్ళి, పిల్లలు కలగల. అయితే ఆయన ఏం చేసేవాడు, రోజు అగ్నిహోత్రుడికి హోమం చేసేవాడు, సంతానం 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 అని. 12 సంవత్సరాల పాటు ఆయన ఏకధాటిగా ప్రతిరోజు హోమం చేస్తే 12 ఏళ్ళకి అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాట. అతనికి ప్రత్యక్షమయ్యి, అబ్బాయి నీకు సంతానం లేదు కానీ నీకు కృత్రిమంగా కొడుకు దొరికే అవకాశం మాత్రం ఒకటి ఉంది, ఆ అవకాశం నీకు కుదురుతుంది, ఒక పిల్లవాడు నీకు లభిస్తాడు, లభించిన పిల్లవాడిని కులగోత్రాదులు అడగకుండా పెంచుకోమని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఒకటి ఉన్నారు తామ్రలిప్తి నగరంలో, ఈ పిల్లాన్ని పెట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారు. సరే ఏం చేశారు, ఒక బిందె నిండా బంగారం మణులు మాణిక్యాలు పోశారు, పోసి పెట్టుకున్నారు. ఈ పిల్లాడికి మెళ్ళో ఒక మంచి రత్నహారం వేసి చంటి బిడ్డని ఆ బిందె మీద పడుకోబెట్టి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు. వదిలిపెట్టేసరికల్లా ఆయన దేవదర్శనుడు తెల్లవారి నిద్రలేసేసరికల్లా అగ్నిహోత్రం పక్కన బిందె మీద ఇంత చిన్న పక్క పీటలాగా వేసింది, ఆ పీట మీద తంటి పిల్లాడు ఉన్నాడు. వాడు మెళ్ళో పెద్ద హారం, బిందె నిండా బంగారం, దాని నిండా బంగారపు ముక్కలు మణులు మజ్రాలు బోల్డ్ అని హా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. అగ్నిహోత్రుడు చెప్పాడు, కృత్రిమంగా పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో తెలియదు వీడు, పైగా ఎలా వచ్చాడు, బంగారంతో సహా వచ్చాడు, స్త్రీని చూపించాడని శ్రీదర్శనుడు అని పేరు పెట్టి ఆ పిల్లాన్ని వాళ్ళు పెంచుకున్నారు. వీడికి అప్పచెప్పి వీళ్ళు పిల్లాన్ని పొద్దున్నే తీసుకోగానే చేతిలో పెట్టుకోగానే ఇద్దరు మాయమైపోయారు వాళ్ళు. వీళ్ళిద్దరు ఆ అట్టహాసుడు, ఆవిడ సౌదామిని ఇద్దరు
మాయమైపోయి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఈ శ్రీధర సురుణ్ణి ఎంత బాగానో పెంచుకున్నారు వాళ్ళు. బోల్డ్ అంత సొమ్ములు ఉన్నాయి, వాళ్ళకి డబ్బు ఉంది. ఈ వచ్చిన బంగారం కూడా చిన్న బంగారం కాదు. సరే ఎంత బాగానో పెంచారు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి అప్పటికే ఎన్నేళ్ళో వయసు వచ్చాక కానీ ఈ పిల్లాడు దొరకల. వీడికో 18, 20, 22 సంవత్సరాలు వచ్చేసరికల్లా వాళ్ళ నాన్న, నేను తీర్థయాత్రలకు వెళ్తాను, పిల్లాడు ఎలాగో దొరికాడు, వీడే నాకు తద్దనం పెడతాడని ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి అక్కడి నుంచి కబురు వచ్చింది, ఆయన ఇక్కడ మరణించాడని. అయ్యో మరి ఇంకా పాప మరణించాడు, పెద్దవాడు తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు. ఈ లోపల ఈ వార్త తెలిసేసరికల్లా తల్లి ఏం చేసిందట, నాయన నేను అగ్నిప్రవేశం చేస్తాను, మీ నాన్నతో పాటే సహగమనం చేయాలనుకున్నాను, ఆయన అక్కడ వెళ్ళిపోయాడని కబురు వచ్చింది కదా అని ఆవిడేమో అగ్నిప్రవేశం చేసేసింది. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. కన్న వాళ్ళిద్దరు ముందే మాయమయ్యారు, పెంచిన వాళ్ళిద్దరు ఇప్పుడు మాయమయ్యారు. ఈ శ్రీదర్శనుడు ఏమీ తోచక ఇంట్లో ఎవరు తోడు లేరు, ఒక్కడే పిల్లాడు కదా, అట్లా పోయి ఇట్లా పోయి బయటికి వెళ్ళి ఒక మెల్లిగా ఒక జూదశాలకి అలవాటు పడ్డాడు. ఓ గ్యాంబ్లింగ్ ఏదో చాలా అటాసంగా, జనాలు చాలా మంది ఉంటారు, హడావిడిగా ఉంటుంది, కాసేపు ఆడతాడు, డబ్బులు పోతాయి, ఏముంది ఇంట్లో లేవు, మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకుంటాడు. శుభ్రంగా తాను పడేను మొత్తానికి మొత్తం ఉన్నదంతా ఒకటేశాడు. ఇల్లు మాత్రం ఉంది. ఈ క్యాష్ గా, నాణ్యాలుగా, వస్తువులుగా, బంగారంగా ఉన్న సమస్తమైనవి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతే ఏమైంది, కొన్ని రోజులు అయిపోయాక కొద్దిగా ఉన్న డబ్బుతోటే జూదశాలలోనే ఉన్నాడు. ఒకనాడు అతను గుర్తించాడు, మా దగ్గర ఇంకేమీ లేవు, ఇంటికి వెళ్ళి తేవడానికి ఏమీ లేదు అని. జూదశాలలో నుంచి బయటకు వెళ్ళటానికి చీరాకు వచ్చింది, 3-4 రోజులు అక్కడే ఉన్నాడు, బట్టలు కూడా మురిగ్గా ఉన్నాయి. బట్టలు కొనుక్కునేందుకు లేదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడు అతను ఏమీ కొనలే, ఇంట్లో ఉన్న బట్టలే కట్టుకుంటూ ఉండేవాడు. స్పృహ వచ్చింది అనమాట, అంతా పోయాక స్పృహ వచ్చింది. జనరల్ గా జూదగాళ్ళకి ఎలా ఉంటుంది, మొత్తం పోయాక ఎక్కడైనా 1 రూపాయి దొరికితే ఈసారి 10 రూపాయలు లాగేయాలనిపిస్తుంటుంది. వీడికి అది కలగల, చీ ఇదేమిటి, నేను ఇంత పని చేశాను, నేను మా ఇంత గొప్ప కుటుంబంలో పుట్టాను, మా నాన్న ఎంత గొప్ప కర్మిష్టి, ఎంత బాగా హోమాలు యాగాలు చేసేవాడు, మా అమ్మ సహగమనం చేసినంత అత్యద్భుతమైన పతివ్రత, నేనేమో ఇల్లు తప్పిస్తే ఏమీ మిగిల్చుకోకుండా ఇక్కడే ఉండిపోయానని బయటికి వెళ్ళకుండా ఎవరైనా అన్న భోజనం చేద్దాను రా అంటే సిగ్గుపడి వాళ్ళతో తిండికి కూడా వెళ్ళల, రూపాయి కూడా లేదు అతని దగ్గర, ఒట్టిగా తినద్దు, యాచన చేయాలి అది ఇష్టం లేదు, దానం తీసుకోవాలి అదే ఇష్టం, ఇంత గొప్పవాడిని నేను దానం తీసుకుంటా. 2-3 రోజుల పాటు ఆహారం లేకుండా ఉండిపోయాడు. ఉండిపోయేసరికల్లా ఆటలేదు, ఏందో మూల కూర్చుని ఉంటున్నాడు బల మీద. అక్కడ ఈ రోజు ఈ గేమ్స్ ఇవి ఆడడానికి, జూదం ఆడడానికి ముఖరకుడు అని ఒకడు వచ్చేవాడు. వాడు వేరే ముఖరకుడు. వాడు ఏమిటైనా, ఎందుకు ఇక్కడే ఉండిపోతున్నావు, ఎందుకు ఇంత బాధపడతావు, మేము భోజనానికి మేము పిలుస్తున్నాం కదా, ఇవాళ ఇదివరకు ఎన్నిసార్లు కలిసి తిన్నాము, ఇప్పుడు నువ్వు మాతో తినచ్చు, ఇంటికి వెళ్ళి ఏదైనా వ్యాపారం ఏదైనా చూసుకుందూ కానీ అని బతిమలాడినా సిగ్గుపడి, వద్దు నాకు చాలా సిగ్గుగా ఉంది, అసలు బయటకు వెళ్ళాలంటే ఈ బట్టలతోటి వెళ్ళాలన్నా కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది, ఇలాగే కూర్చుని మరణిస్తానని చెప్పాడు. చెప్పేసరికల్లా ముఖరకుడు బాగా బతిమలాడాడు. అట్లా చేయొద్దు, ఎన్నో ఎంతమందో రాజులు ఇలా పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ బతుకుతున్నారు, బాగానే ఉంటున్నారు. అయినా చీకటి పడ్డాక ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోదు కానీ, పోనీకి ఈ ఊళ్ళో ఇక ఉండటం ఇష్టం లేదు. ఏమంటారు చుట్టుపక్కల జనాలు, ఏదైనా పని చేయబోతే నాన్న ఇచ్చిన ఆస్తంతా తగలబెట్టాడు, ఇప్పుడు రోడ్ల మీద పడ్డాడు అని అంటారు. అంతేగా, అయితే ఓ పని చెయ్యి, ఇక్కడ నుంచి అవతల మాళవ దేశం ఉంది, ఆ మాళవ దేశపు రాజు జూదంలో ఓడిపోయి బాగా డబ్బు పోగొట్టుకుని తర్వాత బుద్ధి తెచ్చుకుని ఆయన రాజ్యం చేసుకుంటున్నాడు. కానీ ఆయన ఏం చేశాట, ఈ మహామహా జూదగాళ్ళ కోసం ఒక పెద్ద మఠం కట్టాడు. ఎక్కడెక్కడ జూదర్లో ఓడిపోయిన వాళ్ళు చివరికి అక్కడ చేరిపోతారు. జూదగాళ్ళకి మఠం, వాళ్ళకి తిండికి లోటు లేదు, డబ్బులుండవు, ఆహారము బట్టలు వస్తాయి, వీళ్ళు అక్కడ ఉండొచ్చు, జూదం ఆడుకోవచ్చు, డబ్బులు లేకుండా ఆడుకోవచ్చు. ఆ ఉంది జూదగాళ్ళ మఠం, పోయి అందులో చేరుదు గాని, పోనీ అక్కడ ఉంది కానీ నీకు దానం తీసుకోవడం ఇష్టం లేదు, ఇది తీసుకోవడం ఇష్టం లేదు, అక్కడ ఆ జూదగాళ్ళే నడుపుకుంటారు ఆ శాలని, వాళ్లే వండుకుంటారు, వాళ్లే బట్టలు ఉతుకుంటారు, వాళ్లే కట్లు కొట్టుకుంటారు, వాళ్ళకి సామాగ్రి అంతా వస్తుంది, రాజుగారు పంపిస్తారు, అక్కడికి వెళ్ళిపోదాం, నేను కూడా వస్తాను, నేను అక్కడ దింపుతాను నేను అని చెప్పి బతిమలాడి అన్నం పెట్టించేశాడు. ఈ పూటకు తిను, మనం వెళ్ళిపోదాం అని చెప్పి భోజనం పెట్టించేశాడు. తిన్నారు, తిన్న తర్వాత ఏం చేశారు, రాత్రి చీకటి మాటన నడుచుకుంటూ బయలుదేరారు. ఆ రోజుల్లో ఏమున్నాయి సాధనాలు, డబ్బులు ఉన్న వాళ్ళైతే ఓ గుర్ర బండి కట్టించుకునేవాళ్ళు, లేదా ఓ ఎడ్ల బండి కట్టించుకునేవాళ్ళు, సాధారణులంతా నడిచెళ్ళటమే, కాలినడకే ఏదైనా ఓ ఊరు వస్తే అక్కడ ఆగుతారు, రాత్రిళ్ళు ప్రయాణాలు లేవు, లైట్లు లేవు కదా, సాయంకాలం అయ్యేసరికి ఏదో ఒక ఊరు చేరటం, అక్కడ ఏదైనా తిండో తిప్పలో అవకాశం ఉంటే వండు తింటాం, లేదా ఎవరైనా పూటకోళ్ళ సత్రాలు దొరికితే, ఇళ్ళుంటే పూటకోళ్ళు అంటే డబ్బు, రాజులు నిర్మించిన సత్రాలు ఉండేవి, అడవుల్లో సత్రాలు ఉండేవి, ధర్మశాలలు,
ఇక్కడ కూడా ధర్మశాలలు ఉన్నాయి. అవునండి అవును. అలా ఏదో ఒక శాలల్లో చక్కగా అక్కడ ఉండి భోజనం చేయటం, ఆ రాత్రికి పడుకోవడం, పొద్దున లేచి మళ్ళీ పట్టో అని ప్రయాణం. ఈ దారి మధ్యలో ఏది ఏం లేకుండా వెళ్లే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఏదైనా పని దొరికితే చేసుకుంటారు, సంపాదించుకునేందుకు అవకాశాలు ఉండేవి. ఈ ఊళ్ళో ఏదో పని ఉంది, 4 రోజులు ఉండే పని చేసుకుని 4 రూపాయలు జేబులో వేసుకోవటం, రాత్రి వచ్చి ధర్మశాలలో తినేసి పడుకోవటం. అప్పుడు మనలాంటి తిండి కూడా ఉండేవి కాదు, చేయాలి 2 పూట్ల తినేవారు పగలు రాత్రి 2 సార్లే. మధ్యలో ఆహారం సాధారణంగా అవసరం ఉండేదే కాదు, ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం, 2 గంటలకి 3 గంటలకి తినటం, ఏమి ఇలాంటివి లేవు, ఏమి లేవు. పైగా డయాబెటీస్ అవి ఉండేవి కాదు, ఎందుకంటే అమిత నడకలు కదా. కానీ తృప్తిగా తినేవాళ్ళు, తిన్నాక ఇంకా మళ్ళీ లేదు, ఆకలి లేదు. ఇప్పుడు కూడా మనం పొద్దున్నే హెవీగా 10 గంటలకు అన్నం తినేస్తే సాయంత్రం 5 దాకా ఆకలిదు. అవును, చాలా మంచి అలవాటు. 5-6 గంటలకు మళ్ళీ తిన్నామంటే ఇంకా తెల్లారేదాకా మాట్లాడే పని లేదు, చాలా మంచి అలవాటు. మధ్యలో స్నాకింగ్, మంచింగ్, గింజింగ్ ఏమి నథింగ్ డూయింగ్. సరే వీళ్ళేం వెళ్తున్నారు, ఇప్పుడు ఏ డబ్బులు లేకుండా ఇలాగ రోడ్ల మీద పడి పక్క ఊరు కోసం ప్రయాణం అవుతున్న వీళ్ళని చూసేసారు కదా, ఈ యక్షుడు భార్యాభర్త ఇద్దరు ఉన్నారు కదా, ఎవరైతే ఈ పిల్లాన్ని ఇక్కడ ఉంచారు, అట్టహాసుడు సౌదామిని, వాళ్ళేమని అసలైన తల్లిదండ్రులు, అసలైన తల్లిదండ్రులు, అయ్యో వీడేమిటి రాజు అవుతాడని మనం వదిలి పెడితే వీడు రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు, రాజు అవ్వాలంటే వీడి దగ్గర డబ్బో దశకమో ఏదో ఉండద్దు, అందుకని ఏం చేశారు, పైనుంచి ఒక కనపడకుండా, అబ్బాయి శ్రీదత్తుడా, నువ్వు మీ ఇంట్లో మీ అమ్మ బంగారం దాచిపెట్టింది, మీ ఇంట్లో వెతుకు నీకు దొరుకుతుంది అని సౌండ్ వినపడింది. ఆకాశవాణి, ఆకాశవాణి వినపడేసరికి వాళ్ళు వెనక్కి వెళ్ళాడు. వెనక్కెళ్ళి ముఖరకుడు వీడు ఇద్దరు కలిసి వెనక్కెళ్ళి తమ ఇంట్లో ఆ వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారం ఏంటంటే దేవతా గృహం ఎక్కడుందో దాని కింద దేవతా గృహం జరిపి తవ్వి చూస్తే వాళ్ళ అమ్మ అంటే ఈ పిల్లాడి పెంపుడు తల్లి నగలు అవి దాచిపెట్టుకున్నారు, పూర్వకాలం అలా చేసేవాళ్ళు కదా, ఆ దాచిపెట్టుకున్న నగలు తవ్వుకున్నారు వీళ్ళు. అమ్మయ్య మనకి డబ్బులున్నాయి, ఇంకా భయం లేదు, ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి, మనం ఎలాగో మాలవదేశం వెళ్ళదలుచుకున్నాం, అక్కడికి వెళ్ళి బతుకుతాం, ఈ డబ్బులు పెట్టుకుని ఈ నగలు పెట్టుకునని ఈ నగలన్నీ మూట కట్టుకుని ఈ ముఖరకుడు శ్రీదత్తుడు ఇద్దరు బయలుదేరారు. ఈ నడిచి వెళ్తూ వాళ్ళు ఈ పల్లెటూరు, ఒక పల్లెటూరు చేరారనమాట. ఈ పల్లెటూరులో కూర్చున్నారు, కూర్చునే సరికి ఈ అమ్మాయి, ఒక అమ్మాయి వస్తుంది దూరం నుంచి. ఎలా వచ్చేది వచ్చే ముందంటే అది ఒక అడవి పక్కనే ఊరు, ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఆగారు, 3:30-4 గంటలు అయింది సమయం, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదాము, ఏమైనా తిండి దొరుకుతుందేమో చూద్దాం, కాసేపు ఈ చెరువు బాగా నడిచి నడిచి వచ్చాక ఏముంది, చెరువులో కాలు కడుకుని కాస్త మంచినీళ్ళ దాకా మొహం కడుకుంటే ఒక అరగంట రిలాక్స్ అయ్యి ఊళ్ళోకి వెళ్ళి సాయంకాలం తిండి ఏదైనా దొరికింది అనుకో, తినేసి పడుకోవచ్చు, రేపు పొద్దున్న మళ్ళీ బయలుదేరచ్చు, ఏదైనా బండి దొరుకుతుందేమో ఈ ఊళ్ళో చూద్దాం అనుకున్నారు. అయితే దూరం నుంచి ఒక పిల్ల నడిచొస్తూ కనపడింది వీళ్ళకి, మహా అందమైన అమ్మాయి, కొంచెం సామాన్ సాయిగా ఉంది, ఒక రవ రంగు తక్కువ అమ్మాయి అన్నమాట. ఆ వస్తువు వీళ్ళని చూసేసరికల్లా, ఈ శ్రీ దర్శనుడిని చూసేసరికల్లా, అదే శ్రీదత్తుడు దర్శనుడు అటు ఇటు మారుస్తున్నాను పేర్లు నేను, అంతే అదే పేరు శ్రీదత్తుడు అనే జ్ఞాపకం నాకు. అయితే ఈ అబ్బాయిని చూసేసరికల్లా అమ్మాయి మై మర్చిపోయింది, ఎంత బాగున్నాడు అబ్బాయి అనుకుంది. ఒకళ్ళనొకళ్ళు మొహాలు మొహాలు చూసుకున్నారు, ఏమండి ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని అడిగింది. మేము మాలవ దేశం బయలుదేరాం అమ్మాయి, అందుకని ప్రయాణంలో ఆగాము, నువ్వెవరు అన్నారు. అనే తరగతి అమ్మాయి నా కష్టం ఏం చెప్పమన్నారండి, మీరు ఈ ఊరు దగ్గర ఆగారు, ఈ ఊరు అసలు మంచిది కాదు, ఇక్కడ ఒక బందిపోటు దొంగల స్థావరం ఉంది, ఈ బందిపోటు దొంగల తాలూకు పెద్దవాడు అంటే హెడ్ బ్రాహ్మడు, పేరుకే బ్రాహ్మడు అతను, అతను ఎవరినైనా సరే దోచుకుంటాడు, దోచుకున్న ఎవరి దగ్గర నుంచి దోచుకుంటాడో వాళ్ళని చంపేస్తాడు, అతని నియమం అది, వదిలిపెట్టాడు, దోచుకుని వదిలేడు, చంపేస్తాడు, బందిపోటు దొంగలు చంపేస్తారు, మన కథల్లో కూడా అలాంటివే కనపడతాయి. అయితే నేను మా నాన్న, మాది అవతల ఊరండి, నేను మా నాన్న, అమ్మ నాన్న అన్నయ్య నేను, మేము 4 కుటుంబంలో ఉండేవాళ్ళం. మా అన్నయ్య అమిత జూదం పిచ్చి బడికి ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి జూదం ఆడేవాడు. అయితే ఒకనాడు మా నాన్న మా అన్నయ్యని బాగా దండిచ్చాడు, దండిచ్చేసరికల్లా కోపం పట్టలేక మా అన్నయ్య ఇంట్లో నుంచి లేచిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, కొంత సొమ్ము తీసుకుని పారిపోయాడు. మా అన్నయ్య లేక మా అమ్మ బెంగ పెట్టుకుని గుండె పగిలి చచ్చిపోయింది, నీళ్లు కొరి పెట్టే కొడుకు లేడని, ఇక మా నాన్న ఏమీ చేయలేక మా అన్నయ్యని వెతుకుతూ మా అమ్మ ఆస్తులు చేత్తో పుచ్చుకుని మా అన్నయ్యని వెతుకుతూ చిన్నపిల్లని నన్ను వెంట పెట్టుకుని తిరగటం మొదలుపెట్టాడు. ఇవి 2-3 ఏళ్ళుగా మేము వెతుకుతూనే ఉన్నాము, ఆ సందట్లో ఈ ఊరు దగ్గరికి చేరేసరికి నేను అందంగా ఉన్నానని ఈ బందిపోటు నాయకుడు మా నాన్నని సంహరించి మా అమ్మ నగలన్నీ ఆయన దగ్గరున్న సొమ్మంతా లాక్కుని నన్ను మాత్రం చంపలేదు, వాడికి కొడుకున్నాడు వసుభూతని, వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయడం కోసం నన్ను బతికించి ఉంచాడు, నా పేరు పద్మిష్ట అని చెప్పింది. పద్మిష్ట, పద్మిష్ట అమ్మాయి పేరు, నా పేరు పద్మిష్ట, మా అన్నయ్య పేరు ముఖరకుడు అని చెప్పింది. వాడిక్కడే ఉన్నాడు,
వెళ్ళుతున్నారు మా దుర్మార్గులు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, మిమ్మల్ని చంపేశారే, మీరు పారిపోండి, ఇప్పుడే వెళ్ళిపోండి అనగానే ఈ ముఖర అక్కడ ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో నా తల్లి చచ్చిపోయిందా, అమ్మా నేనే, మీ అన్నయ్య చెల్లెలు కాళ్ళు పట్టుకున్నాడు, నేనే జూదం మీద పిచ్చితోటి ఇంట్లో నుంచి అమ్మ సొమ్ములు తీసుకుని పారిపోయాను, ఎక్కడెక్కడో తిరిగాను, చివరికి నా వల్ల అమ్మ చచ్చిపోయింది, నాన్నేమో నన్ను వెతుకుతూ చచ్చిపోయాడు, చిన్నపిల్లవి నువ్వు వీళ్ళెవరికో దొరికిపోయావు, నేను ఇంత పొరపాటు చేశానని నన్ను క్షమించమని చెల్లెలు కాళ్ళు పట్టుకుని సోకాలు పెట్టి ఏడ్చాడు. ఏడ్చేశారు కల్లా పద్మిష్ట అంది, అయ్యో అన్నయ్య నన్నయ్య ఇద్దరు అన్న చెల్లి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని ఏడ్చాడు. ఆ పిల్ల 10 ఏళ్ళది, వాడు పారిపోయే నాటికి దానికి అంత బాగా గుర్తులేడు. మీసాలు గడ్డాలు వచ్చిన అన్నయ్యని అది గుర్తుపట్టలేకపోయింది అనమాట. అతను గుర్తుపెట్టాడు, చెల్లెలు మాట్లాడేసరికి తెలిసింది అతను. సరే ఇతను ఏమన్నాడు, అయితే ఓ పని చేద్దాం, ఇక్కడ నుంచి వెళ్ళి మనం తప్పించుకోలేం, మీ వాసన వచ్చిందో కుక్కలు వదిలి పెడతారు వాళ్ళు, కొత్తగా చేరిన మనుషుల్ని పరీక్షించకుండా వదలరు, అయితే ఓ పని చేద్దాము, ఎలాగైనా అంటే మన డబ్బు ఇచ్చేసి తప్పించుకుందాం, మన దగ్గర నగలు ఉన్నాయి ఇచ్చేద్దాం, కానీ ప్రాణాలతో ఉండాలి, ఆ మార్గాన్ని ఆలోచిద్దాం, మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవాలి, మనని చంపకూడదు, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక గొప్ప ప్లాన్ వేశారు వీళ్ళు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పద్మిష్టనే వాడుకున్నారనమాట. ఇతను ఈ రాజు ఈ అబ్బాయి అన్నాడు కదా, శ్రీదత్తుడు ఒక మూర్ఛ రోగిలాగా పడుకుండిపోయాడు. ఈ ముఖర అక్కడేమో ఏడవటం మొదలుపెట్టాడు పక్కన కూర్చుని. ఈ పద్మిష్ట చెరువులో నీళ్లు బిందె ముంచుకుని తీసుకుపోయి ఊళ్ళోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఎవరో ఒక మూర్ఛ వ్యాధో వచ్చిన ఒక ఆయన పడిపోయి ఉన్నాడు, పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు ఏడుస్తున్నాడు, వాళ్ళు ఎవరో చూసిరండి అని ఊళ్ళో ఉప్పు అందించింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికల్ నువ్వెవరు అని అడిగారు. ఈయన మా అన్నయ్య అండి, మేమేమో తీర్థయాత్రలకు బయలుదేరాము, ఈయనకి ఇక్కడికి వచ్చేసరికల్ ముంచుకొచ్చేసింది, దర్భలు పరిచి నేను చచ్చిపోతున్నాను అన్నాడు, దర్భలు పరిచి పడుకోబెట్టానండి, మా అన్నయ్య పోతే నాకు దిక్కెవరండి, మా అన్నయ్య ఇప్పుడు సంధి మాటలు మాట్లాడుతున్నాడండి, నాకు సహాయం చేయండి అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మా అన్నయ్య దగ్గర బోల్డ్ బంగారం ఉందండి, ఎవరికైనా సరే ఒక సద్బ్రాహ్మడికి దానం చేసి చచ్చిపోతానంటున్నాడు, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు, ఆ పడుకున్న వాడేమో గుడ్లు తయారేశాడు, చేతులు పక్కకు పెట్టేశాడు, ఏముంది శవంలా పడుకోవటం సులువు, గుడ్లు మిటకరిచి ఉన్నాయన్నమాట, కళ్ళు పైకి చూస్తున్నాడు, పళ్ళు గిటకరిచిపోయి ఉన్నాయి, ఏమిటి చూస్తే భయం వేస్తుంది వాడిని చూస్తుంటే, వేషం వేయటమే కదా, మరి సద్బ్రాహ్మణ్ణి ఎవరైనా ఒక బ్రాహ్మణ్ణి తీసుకురండి, మా అన్నయ్య చచ్చిపోయేలాగా ఉన్నాడు, ఈయన చచ్చే లోపల ఆ బంగారం దానం చేసి ఆ సద్గతిని పొందుతాడండి, బాబాబు అన్నయ్య సహాయం చేయండి అని ఆ వచ్చిన దొంగ వేధవుల కాళ్ళు పట్టుకున్నాడు ముఖరకుడు. పట్టుకునేసరికి వాళ్ళు ఏమనుకున్నారు, ఎలాగూ మన రాజుగారు వచ్చాడంటే వాళ్ళ బందిపోటు దొంగ హెడ్ వచ్చాడంటే గ్యారంటీగా డబ్బులు వీళ్ళ దగ్గర నగలున్నాయి, వెతికి సోదా చేసి తీసేసుకుంటాడు. వీడు చావడానికి సిద్ధంగా ఉండి బ్రాహ్మడికి ఇస్తానంటుంటే బందిపోటు దొంగ ఎలాగో బ్రాహ్మడే, అంతే ఆయనే తెస్తే సరిపోతుందని వీడు పోయి ఆ ద్వారాకి చెప్పారు. నువ్వు చంపి తీసుకుంటావు, చచ్చేందుకు సిద్ధంగా ఉన్నవాడు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు ఇప్పుడు, సూపర్, కాబట్టి బాగుంది కదా మార్గం, కాబట్టి అదేదో నువ్వే తీసుకో, ఏదో ఒక మంత్రం చెప్పి, లేదా ఆ పక్కన ఉన్న వాడే చెప్తాడు మంత్రం, ఆ నీళ్లు పోయించుకుని ఆ నగలు తీసేసుకుంటే ఎలాగో వాడి దారిని వాడే పోతాడు అనేసరికి అతను అన్నాడు, అలా ఎలా కుదురుతుంది, మనం ఎవరి దగ్గర నుంచి అయినా పరిగ్రహం తీసుకున్నామా, వాడిని చంపి తీరాలి, అదే కదా మన నియమం అంటే, వాడు ఎలాగూ చచ్చిపోతాడండి. ఆ రెండో వాడు పక్కగానే ఉన్నాడు, 4 రోజులు పైగా వాడు పోతాడు, ఎక్కువ రోజులు నడిచి ఉండలేడు వాడు, ఈ అన్నయ్య లేకుండా వాడు ఏం బతుకుంటాడు, లేదా 2 రోజులు చూద్దాం, పోలేదు అనుకో మనమే చంపేద్దాం, దానం తీసుకుంటే సరిపోతుంది కదా, సరే బాగానే ఉంది. ఇప్పుడు దొంగ ఈ సీదత్తుడి దగ్గర నుంచి దానం తీసుకోవడానికి వచ్చాడు, తర్వాత కదా వచ్చే భాగంలో చెప్పుకుందాం. ఓ బాగుంది రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్టోరీ. ఇంకా బోల్డ్ అని భేదాలు కూడా వస్తాడు ఇందులో. ఓ అవునా, ఓ 3 భాగాలు అవుతుంది. ఎక్కడ దాకా వచ్చారు, దొంగలకి బంగారం దానం చేద్దాం అనుకున్నాడు, ఎలా వేశాడు, ఏదో జబ్బు చేసిన వాడు లాంటి వేషం వేసేసాడు. సరే ఆ దొంగల నాయకుడు వచ్చాడు, దొంగల నాయకుడు వచ్చి చూస్తే ఒక స్పృహ లేని స్థితిలో, ఓపిక లేని ఒక వాడు పడుకొని ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, చచ్చేలాగా ఉన్నాడు. సరే అతనికి ఏం చేశారు వీళ్ళు, ఈ ముఖరకుడు సాంగంగా చక్కగా ఈ శ్రీదర్శన తల్లి బంగారం తెచ్చుకున్నారు కదా, పెంచిన తల్లి తాలూకు బంగారం అంతా తెచ్చారు, బంగారం దానం చేసేశారు. వీళ్ళ దగ్గర ఏం లేదు ఇంకా, ఆ బంగారాన్ని చక్కగా దానం చేయించి అత వాళ్ళు దొంగలంతా ఇంటికి వెళ్ళిపోయారు, హాయిగా సంతోషించారు, ఎలాగో వీడు రేపొద్దున చచ్చిపోతాడు, అసలు హత్య చేయకుండా మనకు బంగారం వచ్చేసిందని సంతోషించి వెళ్ళిపోయారు. ఈ పద్మిష్ట ఏం చేసింది, దొంగలంతా పడుకోగానే చల్లగా చీకటి మాటను మళ్ళీ అన్నయ్య దగ్గరికి, ముఖరకుడు ఇతను ఉన్నారు శ్రీదర్శనుడు ఉన్న చెరువు దగ్గరికి వచ్చేసింది. ముగ్గురు రాత్రికి రాత్రి చీకటి పడి పడంగానే, దొంగలు పడుకోగానే ఈ పిల్ల, అప్పట్లో ఏంటంటే 11 దాకా మెలకుగా ఉండేవాళ్ళు కాదు, కాసేపట్లో నిద్రపోయేవాళ్ళు. ఈ పిల్లకి ఇంకా పెళ్ళి అవ్వలేదుగా, దాని గదిలో అది పడుకుంటుంది, వీళ్ళ దారిని వీళ్ళు పడుకుంటారు. చల్లగా కొద్దిగా చేతికందిన 2 జతలు బట్టలు పుట్టించుకుని అమ్మాయి కాస్త వచ్చేసింది. వచ్చేసి వీళ్ళు ముగ్గురు కలిసి రాత్రి తెల్లవార్లు నడిచి 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 ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
ఏ వైపుకి వెళ్తే మాళవ రాజ్యం వస్తుందో ఆ దిక్కు తెలుసు వాళ్ళకి. ఇక నడుస్తూ ఉంటే మధ్యదారి సింహాలు, ఎలుగుబంట్లు, పులులు ఎంత ప్రచండంగా ఉందో అడవి. ఆగితే దొంగలు పట్టేస్తారు, ఆగకూడదు, చస్తే చచ్చాం ఏదైనా సరే అని చెప్పి ఇక అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మర్నాడు బాగా ఈ అడవంతా దాటేసి ఇంకా వాళ్ళకి మనం చిక్కము అని నిశ్చయించుకునేదాకా నడిచారు. మర్నాడు ఏదో అడవిలో అక్కడెక్కడ కాయకసరు తిన్నారు. ఆ రోజు సాయంత్రం దాకా నడిచారు. ఎంత నడిస్తే మాత్రం అడవులు తరుగుతాయి, ఏదో నీళ్లు కనపడే చోట కాసిన మంచినీళ్ళు తాగటం, ఏదైనా చిన్న రెండు పళ్ళో కాయలో దుంపలో ఏమైనా కనపడితే అవి పీక్కుని తినటం, నడవటం. బ్రాహ్మలు వీళ్ళు ఏదైనా జంతువును కాల్చుకుని తినే రకాలు కావు, ఏవో పీక్కుని తినాలి వాటిని వీటిని. ఆ రోజు రాత్రికి అంటే ఈ రోజు రాత్రి బయలుదేరారు, మర్నాటు రాత్రి ఒక చీకటి పడేసరికి ఒక చోటికి చేరారు వీళ్ళు అడవిలో. దూరంగా ఏదో మండుతున్నట్టు కనపడుతోంది, మండుతుంటాడు కనిపించేసరికల్లా ఈ శ్రీదర్శనుడు అన్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం ఓపిక తక్కువ వాళ్ళు. ఈ శ్రీదర్శనుడు తండ్రి పెంపుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు శాస్త్ర విద్యలతో పాటు అస్త్ర విద్యలు కూడా నేర్చుకున్నాడు. అతనికి అస్త్రం శస్త్రం వాడడం, కత్తి డాలు అన్నీ బాగా వచ్చు, బాగా నేర్చుకున్నాడు పిల్లాడు. పైగా యక్షుడి పుట్టక కదా, దానివల్ల అతనికి సహజంగానే కొంత ప్రతాపం శౌర్యం ఉన్నాయి. ఏమన్నాడు, అన్నా చెల్లి మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి కాసేపు, నేను పోయి అక్కడ ఏదైనా ఉందేమో, ఏదైనా ఊరుందా, ఏదైనా నెగ్గడు మండుతుందేమో చూసొస్తానన్నాడు. తీరా దగ్గరికి వెళ్ళేసరికల్లా అదొక రత్న మండపం, రత్నాలతో చేసిన ఒక పెద్ద బిల్డింగ్ లాంటిది ఉందన్నమాట, పెద్ద మండపంలాగా ఉంది. అక్కడ ఒక యక్షిణి, ఒక ఆవిడ కాళ్ళు చాపుకుని పడుకున్నది ఒక హంసతులిక తల్పం మీద పడుకుంది. ఇట్లా ఒక పక్కకి తల కింద చేయిబెట్టుకుని ఏదో ఎవరో పాటలు నాట్యం చేస్తుంటే అవి చూస్తోంది. ఆవిడకి బోళ్ళంతమంది యక్షులు అక్కడ సేవిస్తున్నారు. యక్షులు అంటే ఇదేంటంటే జాతి ఒక రకమైన భూతాల లాంటివి అనమాట. ఇవి శవాలని తినే రకపు రకాల లక్షణాలు ఉంటాయి వాటిలలో, రాత్రిపూట వాటికి అవి వస్తాయి. వచ్చేసరికల్లా వాళ్ళంతా ఏం చేశారు, చుట్టుపక్కల దాసదాసీ జనం ఉన్నారు, వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో బోల్డ్ అంతా ఆహారం తెచ్చి ఆవిడ ముందు కుప్పగా పోశారు. ఆవిడ వాళ్ళు దాన్ని గ్లాసుల్లో ద్రాక్ష సవాల్ లాంటిది పోషిస్తే తాగుతోంది. కొంతమంది నాట్యాలు చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూసరికి తనకి తెలిసింది. ఏమనుకున్నాడు, కత్తి చేత్తో పుచ్చుకెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళాక ఆవిడ దగ్గర సరాసరి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమమ్మా, నీ అతిథిని నేను, అతిథికి భాగం ఇవ్వాలి, ఆహారం ఉంది కదా నీ దగ్గర, నాకు అతిథి భాగాన్ని ఇవ్వు అని అడిగాడు. ఆశ్చర్యపోయింది యక్షిణి. ఇంకోడైతే గుండె పగిలి చచ్చేవాడు, వీటేంటి భాగం అడుగుతున్నాడు, భాగం అడుగుతున్నాడని, మహాసత్తుడా నువ్వెంత ధైర్యస్థుడు పోయి, నీ ధైర్యానికి మెచ్చాను, చెప్పు నీకేం కావాలో చెప్పు అన్నది. అనేసరికల్లా ఆహారం కావాలి, నాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు అని చెప్పేసరికల్లా సరే ఆవిడ ఏం చేసింది, అరే ఆహారం మోసుకెళ్ళండి రా ఇతను వెనకాల అని చెప్పింది. ఇతను వెనకాల ఇద్దరు యక్షులు ఆహార పదార్థాలు తీసుకుని వచ్చారు వీళ్ళ దగ్గరికి. శుభ్రంగా తిండి తిన్నారు వాళ్ళిద్దరు, అన్నా చెల్లి ఇతను కూడా కూర్చుని అన్నం తిన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు యక్షులు. అప్పుడు ఈ ముఖరకుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఈ శ్రీమో ఈ శ్రీదర్శను, మహానుభావుడా నువ్వు మనిషివి కాదు, ఏదో దేవజన్మవి, జన్మే నీది, నీకు భయం లేదు. నిజానికి 3 రోజుల నాడు నువ్వు జూదశాలలో ఉన్నప్పటి నీ స్థితి ఇవాళ్టి నీ స్థితిలో చాలా తేడా ఉంది. నీకు పైగా మనం వస్తుంటే ఎవడో ఆకాశం నుంచి నీకు మీ అమ్మ బంగారం గురించి చెప్పాడు, నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఎవరో దేవతలు నిన్ను రక్షిస్తున్నారు, నీకు ఇంత ధైర్యం ఉండటానికి కారణం అదే. ఇగో నా చెల్లెలు అతిలోక సౌందర్యవతి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, నన్ను నీతో అట్ట పెట్టుకో, నువ్వు ఏ పని చేయమన్నా ఆ పని చేస్తాను, నీలాంటి వాడి అండన ఉండటమే నాకు కావాలని కాళ్ళు పట్టుకుని ప్రార్థించాడు. ఈయన కూడా సంతోషం వేసింది, అమ్మ అతనికి అమ్మాయి నచ్చింది, ఆ పిల్ల ఇతని మీద కొంచెం మనసుపడే మొదటే చెప్పుకున్నాం కదా. సరే ఏమన్నాడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఏదైనా ఒక సరైన చోటుకి చేరి కాస్త మనకి సంపాదనకి మార్గాలు ఏర్పరచుకున్నాక ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. సరే ఈ శుభ్రంగా రాత్రి ఆహారం కడుపు నిండా తినేశారు కదా, రేపు మర్నాడు పొద్దున్న లేచి మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి మాళవ రాజ్యంలోకి చేరారు. చేరి ఏం చేశారు, ఒక ముసలి మామగారు ఒక ఆవిడ నడుపుతున్న పూటకేటు ఇంట్లోకి వెళ్ళారు. పూటకోటు ఇంటికి లోపలికి వెళ్ళారు. వీళ్ళ దగ్గర ముఖరకుడి దగ్గర కొద్దిగా డబ్బులు కొంచెం ఉన్నాయి, ఎక్కువ లేవు ఉంది. తర్వాత ఏమో అమ్మాయి పద్మిష్ఠ దగ్గర కూడా కొద్దిపాటి వరహాలు ఉన్నాయి. సరే అక్కడ ఉండేసరికల్లా ఆవిడ ఏమంది, వీళ్ళని చూడంగానే ఆవిడ గొప్ప సంతోషం వచ్చింది. ఇతను మంచి తేజోవంతంగా కనపడుతున్నాడు, కత్తి గిత్తి ఉంది, పిల్ల సౌందర్యవతిగా, పిల్ల బ్రాహ్మడిగా ఓ 2 కుర్రాడు కనపడుతుంటే, నాయన నువ్వు చాలా చక్కగా ఉన్నావు, మా ఈ రాజ్యంలో చాలా గొప్ప సమస్యలు ఉంది, ఈ రాజ్యం నువ్వేమైనా చేయగలవా అని అడిగింది. విషయం చెప్పు చెప్తామన్నారు. ఏం చెప్పింది, ఈ మాళవరాజు శ్రీసేనుడు
ఈ శ్రీసేనుడికి ఒక మా నా భర్తని చాలా గౌరవించేవాడు. ఆయన బతుకున్న నాళ్ళు ఆయన బాగా చూసుకున్నాడు. తర్వాత ఆయన మరణించాక కూడా నాకు ఆహారానికి లోట్లేదు ఆయన పంపిస్తూనే ఉంటాడు. అయితే ఆయనకి ఒక యక్ష్మ వ్యాధి ఒకటి వచ్చింది, విచిత్రమైన వ్యాధి, అది తగ్గటల. మందులకి, మంత్రాలకి, మాకులకి దేనికి తగ్గల. అయితే ఆయన దగ్గర ఒక మంత్రవాది చేరాడు. వాడు ఏమన్నాడంటే, భేతాళుడు గనక మనకి ప్రత్యక్షమైతే ఈ వ్యాధి కుదురుతుంది, కానీ భేతాళుడిని ప్రత్యక్షం చేసుకోవడానికి నాకు మంత్రం వచ్చు కానీ శక్తి లేదు. ఎవడైనా ఒక శక్తివంతుడైన కుర్రవాడిని గనక పట్టుకుంటే, ఒకవాడు ఒక మగవాడు దొరికితే వాడి సహాయంతో నేను భేతాళుడిని సాధిస్తా, భేతాళుడిని గనక సాధిస్తే ఈ వ్యాధి పోతుందంటున్నాడు. రాజు ఊరంతా టమకేయించాడు. ఎవరైనా శక్తిశాలుడు భేతాళుడిని సాధించగలిగే సమర్థులు ఎవరైనా ఉంటే మంత్రవాది సహాయంతో చేయొచ్చు అని ఎవరు మాట్లాడలే. సరే ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఏం చేశాడు, ఈ మాళవరాజు గురించి ఒక విచిత్రమైన విషయం చెప్పుకున్నాం, జూదగాళ్ళకు ఒక మఠం కట్టించాడని. ఈయన ఏమన్నాడు, జూదగాళ్ళ మఠానికి వెళ్ళండి. జూదగాళ్ళు ఏమిటి, వాళ్ళకి ఇల్లు బాకలి ఏమి ఉండవు, ఆటే, ఇంకా రెండోది ఉండదు, యోగులు లాంటి వాళ్ళు. వాళ్ళు జీవితం మీద ఏం ఆసక్తి లేదు, వాళ్ళకి ఇల్లు బాకలి పెళ్ళాం పిల్లలు ఏమో, అక్కడ ఆట ఉంటే చాలు. తాగుబోతులు కూడా అంతే కదా జయ, తాగుబోతులు కూడా అంతే, వాళ్ళకి ఇల్లు వద్దు, వాకిలు వద్దు, పెళ్ళాం వద్దు, పిల్లలు వద్దు, ఏ బాధ్యత వద్దు, 10 రూపాయలు దొరికితే తాగేస్తారు. ఇప్పుడు జనరల్గా కాస్త మంది అలవాటు ఉన్న వాళ్ళందరినీ తాగుబోతులు అంటే ఏమో బుద్ధి, స్థిరం తప్పితే తాగుబోతులే అంతే. ఇప్పుడు తాగని వాడెవడు అని ఒక డైలాగ్ పాడుతూ ఉంటారు. ఏముంది కాస్త తాగితే ఆ మాత్రం ఎవరైనా తాగుతారు లాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఈ తాగుబోతులు ఏమవుతారు, చివరికి ఇలా అవుతారు. జూదారులకి ఏమీ ఉండదు, వాళ్ళు చెట్టు కిందకు ఎక్కడో చోట కాస్త నీడ దొరికితే తల అక్కడ కూర్చొని పేకాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా జీవితే చేయముండదు, ఆట ఒకటే. అలాంటి వాళ్ళల్లో ఎవరినైనా ఒకటి పట్టుకురండి, వాడు ఈ భేతాళుడికి ఈ పని చేయడానికి సహాయపడతాడని రాజు ఆజ్ఞిచ్చాడు. నేను నాకు రాజును రక్షిస్తేనే నేను బతుకుతాను నాయన, మీరు నాకు పైసి ఇవ్వద్దు, అన్నం పెడతా మీరున్న నాళ్ళు, ఈ రాజుకి ఏమైనా సహాయం చేయగలవేమో చూడునైనా, నీ ముఖపరిచేసి చూస్తే నాకు కడుపులో ఒక సంతోషంగా ఉంది, ఇంత సాహసంగా ఉండే వాళ్ళని ఎవరిని చూడలేదు నేను ఈ మధ్యకాలంలో అని అడిగింది. సరే ఇతను ఆలోచించుకున్నాడు, అలాగే సరేనన్నాడు. సరే అవ్వా, ఈ పూటకి భోజనం పెట్టి నన్ను తీసుకెళ్లి రాజుకు పరిచయం చేయన్నాడు. సరే భోజనాలు చేశారు. ఈ పద్మిష్ట, ముఖరకుడు సత్రంలోనే ఉండిపోయారు. ఆ పూటకోళ్ళమ్మ బాపనమ్మ గారి ఇంట్లోనే ఆ ముసలావిడ ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని రాజు దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే వీడు మంచి బట్టలు గిట్టలు చక్కగా ధగధగలాడుతూ పెద్ద పొడుగాటి సమున్నతాకారుడు, మొహం చూస్తే తలతళ్ళలాడుతోంది, వాడి యక్ష జన్మ వాడి ముఖంలో కనపడుతోంది అనమాట. రాజు కొంచెం సంతోషం వచ్చింది. అబ్బో వీడెవడో శక్తిశాలి ఉన్నాడు, కత్తు గిత్తు బ్రహ్మాండంగా ఉంది వీడి దగ్గర అనుకున్నాడు. ఇక వీడేం చెప్పిందంటే, వీడు జూదరి, ఫలానా తామ్రలిప్తి నగరం నుంచి మన ఊరు జూదగృహంలో ఈ దాంట్లో సత్రంలో మఠంలో ఉండడానికి వచ్చాడు. అమిత బలవంతుడు, తెంపరివాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు, ఇతన్ని ఉపయోగించుకోమని నాకు తెలుసు వీడని చెప్పింది. ఈయన ఏం చెప్పాడు, మామూలు వాళ్ళొద్దు జూదగృహం నుంచి తెమ్మన్నాడు, ఆ మఠం నుంచి. వీడు మఠంలో ఉండడానికే వచ్చాడు కాబట్టి ఓకే అనుకున్నారు. అప్పుడు ఆ మంత్రవాదిని పిలిపించారు. సరే నేను భేతాళుడిని ప్రత్యక్షం చేసుకోవడానికి తీసుకురావడానికి నాకు అభ్యంతరం లేదన్నాడు. ఇప్పుడు భేతాళుడిని తేవటం అంటే ఏమిటి, ఆ ఎక్కడో డెడ్ బాడీని తీసుకురావాలి, అది పాయింట్. అక్కడి నుంచి మంత్రవాది ఏమన్నాడు, బాబు ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో, కృష్ణ చతుర్దశి అంటే అమావాస్య ముందు రోజున ఈ ఊరికి అవతల వైపున ఉన్న శ్మశానం ఒకటి ఉంది, నేను అంటే కోట గీట ఊరు అంతా దాటేశాక పెద్ద శ్మశానం ఉంది, అందులో చాలా మరిచెట్లు ఉన్నాయి, నేను అక్కడ ఉంటా, రాత్రి భోజనం చేసి నువ్వు శ్మశానానికి వచ్చే కత్తిపుచ్చుకుని అని చెప్పాడు. ఓ 4-5 రోజులు ఆ పట్టణంలో వింతలు విడ్డూరాలు. రాజుగారి రాజుగారి గెస్ట్, ఇప్పుడు రాజుకి ఏదో సహాయం చేయబోతున్నాడు కదా, అంచేత ఏం చేశారు, బాగా ఈయనకి రాజోపచారాలు జరిపారు. ఈ పద్మిష్ట ముఖరకుణ్ణి కూడా మంచి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నారు, అతనితో పాటు ఉన్నారు కదా. ఇతను ఏం చేశాడు, 4 రోజులు గడిచాక ఊళ్ళో ఉన్న వింతలు విడ్డూరాలని కులాసాగా చూసి 4 రోజులు హాయిగా తిని పడుకుని బాగా రెస్ట్ తీసుకుని తిమితంగా ఉన్నాడు. కృష్ణ చతుర్దశి వచ్చింది, రాత్రి సాయంకాలం భోజనం చేసేశాడు, కత్తిపుచ్చుకొని పోయాడు అక్కడికి శ్మశానానికి. వెళ్ళేశారు కదా శ్మశానంలో, వెళ్తే అది ఎలా ఉందంటే కీకారణ్యం. చిరే పొద్దున అమావాస్య రేపు అంటే ముందు రోజు ఏమిటో చీకటిగా ఉండదు, ఆ రోజులో దీపాలా దివ్యలా, ఒక కాగడా పుచ్చుకుని ఓ ఇద్దరు సైనికులు శ్మశానం దాకా అతనితో పాటు వచ్చారు. శ్మశానం అల్లంత దూరంలో ఉండగానే బాబోయ్ అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ చీకట్లో దారి వేగ్గా కనపడుతున్న దారిలో అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. కొన్ని చోట్ల చితి మంటలు, ఉండుండి తీతువుల అరుపులు, గుడ్లగూబలు, తర్వాత ఎగురుతున్న గబ్బిలాలు, ఒక రకమైన విచిత్రమైన వాసన. అందులో ఇంకోడైతే గుండె పగిలి చచ్చిపోతాడు, భయమేస్తుంది, నేను చెప్తుంటేనే నీకు ఒళ్ళు దలదరిస్తాను. లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు.
శ్మశానన్నడి బొడ్డున ఈ కూర్చునున్నాడు ఈ మంత్రవాది. నాయన వచ్చావా, ఒక పని చెయ్యి, నాకెదురుగుండా, అదే నాకు నా వెనకాల నడిచి సూటిగా, నేను ఎక్కడ కూర్చున్నా నా వెనకాలకు నడిచేళ్ళు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఒక మృతదేహం ఉంది, కళేబరం. అది భుజాన్ని వేసుకుని రా, అత్తాన్ని ఎత్తుకురా అని చెప్పాడు. చెప్పేసరికి సరే వెళ్ళాడు. అక్కడ ఒక మృతదేహం కనపడింది. కనపడితే దాన్ని ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు. భుజాన్ని వేసుకునేసరికి ఇంతలో ఒకడు వచ్చాడు, ఒక మనిషి. ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నా, వీడు నా స్నేహితుడు, వాడిని వదిలిపెట్టమన్నాడు. అనేసరికల్లా వీడు ఒప్పుకోలే, నీ స్నేహితుడు అంటే వీడు నాకు స్నేహితుడు, నా స్నేహితుడు వీడు, నాకు కావాల్సిందే అనేసరికల్లా సరే ముందు వెనక ఆడుతున్నారు. అయితే ఎప్పుడైతే ఈ మృతదేహాల్లోకి భేతాళుడు ఆవహిస్తాడట దాన్ని కథల ప్రకారం, అప్పటికే భేతాళావిష్టం అయిపోయింది ఆ శరీరంలోకి, దానికి అంత్యక్రియలు కనుక జరగబోతే భేతాళుడు ఆవహిస్తాడు ఆ లోపల. అక్కడి నుంచి ఈ మృతదేహం ఏం చేస్తుంది, వీళ్ళు భుజాన్ని వేసుకున్న వాడు గట్టిగా అరిచి అరుస్తోంది, సౌండ్ వస్తుంది, గుర్రని శబ్దం వస్తుంది అనమాట లోపల నుంచి. వాడు లాక్కోపోయాడు ఆ ఫ్రెండ్ వీడు నా మిత్రుడు చనిపోయాడు, నేనేమి ఇంకా అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక ప్రయత్నం చేయలేకపోయాను, ఇప్పుడు నువ్వు మృతదేహాన్ని ఎందుకు తీసుకెళ్ళిపోతావు అని అరిచర్చి కేకలు పెట్టారు. ఇద్దరు లాగి పీకి చేశారు, లాక్కున్నారు ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళు. ఈ లాక్కునేసరికల్లా ఇంతలో ఏమైంది, ఈ భేతాళావిష్టంగా ఉన్నాడు కదా ఈ శవం కాస్త, ఈ డెడ్ బాడీ కాస్త వెళ్ళి ఆ స్నేహితుడిని మెడబట్టేసుకుంది. వాడు మరణించాడు. వాడు వాడిలోకి కూడా భేతాళుడు వచ్చేసాడు, ఆ మృతదేహంలోకి కూడా. ఇప్పుడు ఇది నా, వాడు కూడా ఇది నాది శరీరం, ఇది నాకు కావాల్సిందేని అంటాడు. అయితే ఏమన్నాడు ఈ శ్రీదర్శనుడు, వీడిని అడుగుదాం, ఎవరో ఒకళ్ళని అడగాలి, వీడిని అడుగుదాం, వీడు మృతదేహం కాబట్టి వీడు మాట్లాడు, అక్కడ మంత్రవాది ఉన్నాడు తీసుకెళ్ళి అక్కడ అడుగుదాం అనేసరికల్లా ఈ వెనకాల ఈ భుజం మీద ఉన్న శవం, నేను చెప్తాను నాకు ఎవరు ఆహారం ఇస్తారో, ఎవరు నాకు ఆహారం ఇస్తారో నేను వాడితోటి వస్తాను అని చెప్పింది. భేతాళుడికి ఆహారం కావాలి, కావాలనేసరికల్లా ఎదుర్కొంటా ఉన్నవాడు ఆల్రెడీ మరణించాడు, వీడిని తీసుకెళ్ళాలంటే ఎట్లా? అయితే వెనక్కి వీడేం చేశాడంటే శ్రీదర్శనుడు, అయితే ఇప్పుడు నీ స్నేహితుడు నేను చెప్తున్నాడు కదా, కావాలంటే వాడిని భుజించున్నాడు, వాడిని ఎప్పుడో తీసేసుకున్నాను నేనని చెప్పాడు, వాడిని నేను ఎప్పుడో తీసేసుకున్నా, వాడు చచ్చిపోయాడు, వాడు కాదు, నాకు ఆహారం ఇస్తేనే నేను నీతోటి వస్తానంటే ఈ శ్రీదత్తుడు ఏం చేశాడు, భుజాన్ని వేసుకుని కుడి చేతితోటి ఎడం చేతిని ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క అందించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, వీడిని వదలకూడదు, ఈ డెడ్ బాడీని వదిలిపెట్టకూడదు. ఈ చెయ్యి ముక్క ఇక్కడ దాకా భుజం దాకా తెగిపోయే, కానీ భేతాళుడు వరిని నీకు మహాసత్తుడా, నీకు ఎంత బలం ఉంది, ఎంత ధైర్యం ఉంది, చెయ్యి నరికి నాకు అందిస్తున్నావు నువ్వు, అయితే ఒక పని చెయ్యి, నువ్వు నచ్చావు నాకు, మంత్రవాదు నాడే వాడొట్టి పిరిగ్గొడ్డు, వాడికి శక్తి లేదు, నాకు ఆహారం కావాలి, నిన్నెందుకు చెప్పాడంటే వాడు నిన్ను నువ్వు అక్కడికి నన్ను తీసుకెళ్ళంగానే ఈ మహాసత్వంగా ఉన్నవాడిని నాకు బలిచ్చి నా నుంచి వచ్చే శక్తిని వాడు తీసుకెళ్తాడు రాజు దగ్గరికి, అందుకనే జూదశాల నుంచి తెప్పించమని రాజుకు చెప్పాడు, ఏ పోరు పొక్కు లేని మనివాడు ఒకడు వస్తాడని, వాడు నీకంటే బలహీనుడు, నేను వాడిని లాగేసుకుంటా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేశాడు. భేతాళుడు వీడి పట్ల వశమైపోయాడు అనమాట, ఎత్తుకున్న వాడికి. ఈ శ్రీదర్ దర్శనుడు ఏం చేశాడు, ఈ బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఆ మంత్రవాది ఆశ్చర్యపోయాడు, అమ్మో వీడు సామాన్యుడు కాదనుకుని దానికి ఏవో చాలా క్రియలు ఉన్నాయి, ఆ క్రియల ప్రకారం ఈ డెడ్ బాడీని పడుకోబెట్టి దాని మీద కూర్చుని దాని నోట్లో ఆవాలు పోసాడు, అక్కడి నుంచి హోమం చేయటం మొదలుపెట్టాడు. ఈ హోమం మొదలు పెట్టేశారు కదా, దాని నోట్లో నోరు తెరిచి నోట్లో వేస్తున్నాడు, పెద్ద మంట వచ్చింది, రావటం ఆ మంట రావటం ఏమిటి, కూర్చున్నాడు కదా ఈ మంత్రవాది, వాడిని ఇట్లా పట్టేసి ఇవన్నీ లోపలికి లాగేసింది. క్షణంలో ఈ బాడీ మీద కూర్చున్న మంత్రవాది దాని బొట్టలోకి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళేసరికల్లా ఇవి లేస్తున్న అగ్ని జ్వాల ఒకటి పైకి వస్తుంది కదా, అది ఇట్లా ఆకారంలో ఒక భూతపు ఆకారంలో కనపడడం మొదలెట్టింది. శ్రీదర్శనుడా నువ్వు గెలిచావు, ఈ మంత్రవాదిని నేను ఆహారంగా తీసేసుకున్నాను, నా నోట్లో ఆవాలు ఉన్నాయి, ఈ మంట ఆరిపోగానే ఆవాలు తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళు, ఈ ఆవాలని రాజుకి తలకి చేతికి కట్టించు, 3 రోజుల్లో అతని వ్యాధి తగ్గిపోతుంది. ఇంకోటి ఏం చేస్తాడు, ఇది పట్టుకెళ్ళిపోతాడు, వీడు తెలివైన వాడు శ్రీదర్శనుడు, అయినా కూడా వీడు జూదం ఆడాడు చూడు. వాడేమన్నాడంటే అలా ఎలా కుదురుతుంది, మేమిద్దరం కలిసి వచ్చాం, మంత్రవాది ఇక్కడ ఉన్నాడు నేను వచ్చా,
ఇప్పుడు నేను మంత్రవాదిని చంపేసి నీ దగ్గర నుంచి తీసుకొచ్చానని రాజంటే నేనేం చెయ్యాలి? నన్ను నమ్మద్దు వాళ్ళు, నేను దేశదిమ్మరిని. ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? నన్ను బంధిస్తే నాతో పాటు ఉన్న ఇద్దరు ఏమవుతారు? దానికి ఉపాయం చెప్పమన్నాడు. ఏం పర్వాలా, నేను వెళ్ళిపోయాక ఈ బాడీ ఇక్కడే ఉంటుంది. కావాలంటే ఈ బాడీ చీరు చూసుకోమను, మంత్రవాది ఇందులో ఉంటాడు. మింగేసింది ఎవరిది? డెడ్ బాడీ కదా అని చెప్పి చెప్పాడు. చెప్పంగానే ఇతను ఏం చేశాడు, ఆ మంట ఆరిపోగానే ఆ నోట్లో నుంచి ఇన్ని ఆవాలు ముందు పోశాడు మంత్రవాది. అవి కాలవు, దాని మంత్రం శక్తి అనమాట. అవి చెత్తపుచ్చుకున్నాడు, వెళ్ళిపోయి పడుకున్నాడు. రాత్రి వాడు గుండెకాయే గుండెకాయే, ఇంకోటైతే అడిగి చచ్చిపోతాడు. పోయి పడుకున్నాడు. పడుకుని తెల్లవారు లేచి రాజు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. కావాలంటే మనం అక్కడ శ్మశానానికి వెళ్దాం, అక్కడ ఏం జరిగిందో చూద్దరు కానీ. అంటే అక్కడ ఉన్న డెడ్ బాడీని చీరి చూస్తే అందులో మంత్రవాది తాలూకు శవం శరీరం కనపడింది వాళ్ళకి. సరే, ఈ శ్రీదర్శనుడిని నమ్మి నిజం అనుకుని వెంటనే అతను తెచ్చిన ఆవాలని ఒక రెండు మూటలుగా కట్టి ఒకటి తలకు కట్టారు, రెండోది చేతికి కట్టారు. 3 రోజుల్లో ఆయనకి 3 సంవత్సరాలుగా ఉన్న జబ్బు కుదిరిపోయింది, జబ్బు తగ్గిపోయింది. యక్ష్మ వ్యాధి అంటారు, అది ఏమిటో మనకు తెలియదు, దాని పేరు అది చెప్పారు. అక్కడి నుంచి జబ్బు తగ్గిపోగానే ఈయన ఏమన్నాడు, రాజుగారికి చాలా సంతోషం వచ్చేసింది, ఆయనకి పిల్లలు లేరు, అందుకని ఈ శ్రీదర్శనుడిని యువరాజుగా చేసుకున్నాడు. ఎవరి వల్ల అయితే తన ప్రాణాలు కాపాడాయో వాడు మహాసత్తుడు, మహాబలవంతుడు, మహాధైర్యవంతుడు. రాజ్యానికి రాజు కావాల్సిన వాడికి కావాల్సిన లక్షణాలు అవే కదా, సాహసికుడుగా ఉండాలి. విక్రమార్కుడు అంత సాహసం ఉంది ఇతనికి. అటు పెట్టుకున్నాడు, అక్కడి నుంచి పద్మిష్టనిచ్చి పెళ్లి చేశారు. యువరాజు అయ్యాడు, రాజుగారు ఉన్నాడు, యువరాజుగా ఇతను ఉన్నాడు. అక్కడి నుంచి మన ముఖరకుడిని కూడా తన దగ్గరే అట్టు పెట్టుకుని హ్యాపీగా ఉండటం మొదలుపెట్టారు. భార్యతో సంతోషంగా గడుపుతున్నాడు. ఆ కాలంలో ఒక ప్రదీపశక్తి అనే ఒక వ్యాపారస్తుడు పడమటి సముద్రంలో వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. అయితే పడమటి సముద్ర తీరంలో అతనికి పెద్ద రత్న గణపతి విగ్రహం అంత విగ్రహం దొరికిందట. రత్న విగ్రహం మణితో నిర్మించబడి ఎవరో చేసిందే. అయితే అతను ఏం చేశాడంటే ఆ విగ్రహాన్ని తెచ్చి ఈ యువరాజైన శ్రీదర్శనుడికి బహుకరించాడు. బహుకరిస్తే ఆ విగ్రహాన్ని చూస్తే అతనికి పిచ్చి సంతోషం వచ్చింది, ఎంత బాగుందో, చాలా బాగుంది. అయితే ఈ విగ్రహాన్ని బ్రహ్మాండమైన గుడి కట్టి ప్రతిష్ఠ చేయించాడు. 1000 గ్రామాలు స్వామికి అరణంగా ఇచ్చాడు. మరి మాన్యాలు గుడికి మాన్యం ఏర్పాటు చేస్తారు కదా, ఎన్నో ఉత్సవాలు జరిపించేవాట. అయితే ఇన్ని ఉత్సవాలు చేసి ఎప్పుడూ ప్రతిరోజు ఆ గణపతిని దర్శనం చేసేవాడు. అప్పుడు గణనాయకుడైన గణపతి విఘ్నేశ్వరుడు తన గణాలతోటి ఏం చెప్పాడంటే, వీడు చాలా భక్తుడు, భవిష్యత్తులో భూమండలానికి రాజు కాదగినవాడు. అయితే నా భక్తురాలు ఒక పిల్ల ఉంది, అదెవరు, ఇక్కడికి చాలా దూరంలో ఉన్న హంసద్వీపంలో ఉండే అనంగోదయుడి కూతురు, అనంగ మంజరి అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని వీడికి ఇచ్చి వివాహం చేయాలి. వీడు నా భక్తుడు, అమ్మాయి నా భక్తురాలు, వీళ్ళిద్దరికి వివాహం చేయాలి, ఏర్పాటు చేయండి అని చెప్పాడు గణపతి. ఓ చెబితే ఈ రాజు యువరాజు పద్మిష్ట ఇద్దరు నిద్రపోతున్నారు. శ్రీదర్శనుడు పద్మిష్ట నిద్రపోతుంటే ఈ శ్రీదర్శనుడిని రాత్రికి రాత్రి నిద్రలోనే తీసుకెళ్లి ఆ అనంగ మంజరి మంచం మీద పడుకోబెట్టేశారు గణ సేవకులు. గణపతి దగ్గరుండే సేవకులు అనమాట, గణ సేవకులు అంటారు. వాళ్ళు తీసుకెళ్ళి పడుకోబెట్టేశారు. ఆ అమ్మాయి నిద్రలో పక్కకు తిరిగి చూసుకుంది, వీడెవడో కనపడుతున్నాడు. చూస్తే చాలా అందంగా ఉన్నాడు, ఆయన ఎవరో తెలియదు. నిద్ర లేపింది, బాబు మీరు ఎవరండి అని. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే అమ్మాయి అందంగా ఉంది, అబ్బాయి అందంగా ఉన్నాడు. ఇది అవునా కాదా, కళా నిజమా తెలుసుకోవడానికి ఏం చేశారంటే, ఒకళ్ళ నగలు ఒకళ్ళు మార్చుకున్నారు. వీళ్ళు అతను వెళ్ళింది ఎక్కడ, అతను ఉన్నది ఎక్కడ, ఈ మాలదేశంలో ఉన్నాడు. ఈ హంసద్వీపం 1000 మైళ్ళ అవతలు ఎక్కడో సముద్ర మధ్యలో ఉంటుంది. అక్కడికి మామూలుగా వెళ్ళటం కుదరదు. కలలోనే వెళ్ళానని భావించి ఇది నేను స్వప్నంలో ఉన్నానని, ఈ స్వప్నం అవునో కాదో తెలుసుకోవడానికి మనం గిల్లి చూసుకుంటాం కదా. అట్లా ఏం చేశారంటే ఒకళ్ళ నగలు ఒకళ్ళు మార్చుకున్నారు. స్త్రీల ఆభరణాలకి పురుషుల ఆభరణాలకి తేడా ఉంటుంది. ఈ ఆభరణాలు ధరించిన తర్వాత వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, గాంధర్వ విధిని వివాహం చేసుకుందాం అనుకున్నారు. అంతలో ఈ గణసేవకులు ఉన్నారు కదా, ఇక్కడ వచ్చే ఇవి ఎవరైతే సైన్యం ఇతన్ని ఇక్కడికి మార్చారో వెంటనే ఒక నిద్రని కల్పించి ఆ వనంగ మందిరిని అక్కడ వదిలిపెట్టేసి వీడిని మళ్ళీ తీసుకొచ్చి శ్రీదర్శనండి తీసుకొచ్చి భార్య పక్కన పడుకోబెట్టేశారు. ఒక్కటే మోహపరిచారం, నిద్రపుచ్చేసి తీసుకొచ్చేశారు. భగవంతుడి సేవకులు చేయగలరేని పనేం లేదు, ఇది జరిగిపోయింది. జరిగేసరికల్ ఈ మెలకు వచ్చి చూసుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, పక్కన భార్య భార్య ఉంది.
చూసుకుంటే ఒంటి మీద నగలని ఆడవాళ్ల నగలు, నడువుకు వడ్డాణం, ఇక్కడ పెట్టుకుని తనకు ఉండాల్సింది కట్టాల్సింది కాకుండా వంకి అన్నీను, ఇక్కడ ఉండే నెక్లెస్లు అన్ని సమస్తమైనవి, నగలన్నీ మారిపోయినా ఆయన నిర్ఘాంతపోయాడు. నేను అసలు పోనీ కల్లో వెళ్ళానంటే కళ అయితే నగలు ఎలా మారినాయి, నా నగలేవి, ఈ నగలు ఎత్తుకొచ్చినాయి, నా వస్తువులు ఉండాలి కదా అని వెంటనే ఇక అమ్మాయిని తలుచుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా దిగులు పడిపోయాడు అతను. నేను ఎక్కడికో వెళ్ళా, ఒక మహాసౌందర్యవతిని చూశాను, నా నగలు ఆమెకిచ్చి ఆమె నగలు నేను తీసుకున్నా, గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానని చెప్పాను. ఆమె ఎవరు, నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళానో నాకు తెలియదు. ఇక మూడు ఆఫ్ అయిపోయింది, భార్య చాలా ఓదార్చింది. రేపు పొద్దున ఎవరినైనా కనుక్కుందాము, రేపు ఎవరినైనా చూద్దాం, ఎవరినైనా కనుక్కుంటే అసలు ఇది ఏం జరిగిందో మనకు తెలుస్తుందని ఆవిడ ఓదారుస్తోంది. భార్యని మీద ప్రేమే అతనికి, ఈ మోహం అతన్ని వదిలిపెట్టట్లేదు అనమాట. ఈ శ్రీదర్శనుడు ఏం చేశాడు, నిద్రలోనే వెళ్ళి అనంగ మందిర దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు నగలు మార్చుకున్నారు. ఇతను ఇంటికి నిద్రలోనే వచ్చేసాడు. ఆ అమ్మాయిని ఎవరినో చూశానండి, దానికోసం బెంగపెట్టుకోవటం మొదలు పెట్టాడు. వీళ్ళకి ఏం చేయాలో తెలియల. ఈ రాజుకి, ఇతని భార్యకిను, ఈయన పెంచుకున్నాడు కదా, అవును, పెంచుకున్న రాజుగారికి ఈ భార్యకి అర్థం కావట్లేదు అనమాట. పద్మిష్ట ఇతని భార్య పేరు. అక్కడి నుంచి ఏమైంది, ఆ అనంగ మంజరి తండ్రి పొద్దునే లేచి కూతురుని చూశాడు. చూస్తే అమ్మాయిని మగవాళ్ళు వేసుకుని ఆభరణాలు వేసుకుని కనపడింది. ఆభరణాల్లో తేడా ఉంటాయి, స్త్రీ ఆభరణాలు వేరు, పురుషాభరణాలు వేరు. ఇక్కడ కట్టుకునేవి అవి కూడా తేడా ఉంటాయి. ఆడవాళ్ళ వంకీలు ఉంటాయి కదా, మగవాళ్ళది వెనకాల తాళ్ళు వస్తాయి అనమాట. ఇదేమిటమ్మా ఇట్లా మగవేషం వేసావు, ఈ వస్తువులన్నీ ఏమిటి అని అడిగాడు. అడిగితే అమ్మాయిని బికమహం వేసి, నిన్న రాత్రి కల్లో ఎవరో నాకు కనపడ్డారు, అతనిది ఎక్కడో ఏ దేశమో నాకు తెలీదు, ఆయన పేరు మాత్రం శ్రీదర్శనుడు, మేమిద్దరం నగలు మార్చుకున్నాము, గాంధర్వ విధిని వివాహం చేసుకోదలుచుకున్నాము, ఇలా అయింది, అతను మాయమైపోయాడు అని ఏడవటం మొదలుపెట్టి. వీళ్ళకి ఎక్కడ వాళ్ళు, వాళ్ళు ఉన్నది హంసద్వీపం ఎక్కడో అది ఏదో సప్తసముద్రాల అవతల, తనకి ఏం చేయాలో వాళ్ళకి తెలియలే. ఇంతలో ఏమైందట, వాళ్ళకి సిద్ధయోగి అని ఒక ఆయన కనపడ్డాడు, ఒక యోగి. ఆయన మీ రాజుగారిని చూడ్డానికి వచ్చాడు, ఈ అనంగోదయుడిని చూడ్డానికి వచ్చి కూతుర్ని చూశాడు. ఆయన రాజుగారి అమ్మాయిని చూసి ఆయన ఏమన్నాడంటే, ఈ అమ్మాయి రకరకాల జన్మలు ఎత్తుతోంది భర్త కోసం, ఇక్కడ జన్మించింది నీ దగ్గర అన్నాడు. అనేసరికల్లా ఆయన తెల్లబోయి, ఈ రాజుగారు అది కాదండి, ఒక కళ వచ్చింది అమ్మాయికి, పురుషాభరణాలు ధరించి ఉంది, మరి ఈ అమ్మాయి ఆభరణాలు ఏమో అతను పెట్టుకున్నట్ట, అతనేమో మళ్ళీ నిద్ర లేచేసరికి కనపడలేదు, పిల్ల చాలా బెంగ పెట్టుకుంటోందంటే. ఆయన ఏమన్నాడు, ఈ రాజు ఇక్కడ వాడు కాదు, భూలోక చక్రవర్తి, ఆ భూలోకంలో రాజు, ఒక రాజుగారి అబ్బాయి, అతను పెంచుకోబడ్డాడు శ్రీదర్శనుడు, కానీ అతను విద్యాధరుడు, మానవ జన్మ ఎత్తినవాడు. ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేసే ఏర్పాటు నేను చేస్తానని. ఆయన ఏంటంటే సిద్ధ యోగి కదా, క్షణంలో అక్కడ కళ్ళు మూసుకుని ఇక్కడ ప్రత్యక్షం అవ్వగలరు. ఆయన ఎక్కడికి వచ్చాడు, ఎక్కడైతే ఇతను ఒక రత్న గణపతిని దొరికితే ఒక విగ్రహం పెట్టి గుడిగట్టారు కదా, ఆ దేవాలయానికి వచ్చాడు. ఆ దేవాలయంలో ఏంటంటే ఒక పిచ్చి అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు. ఈ రత్న గణపతి విగ్రహాన్ని తెచ్చాడు కదా ఒక వ్యాపారస్తుడు, అతని కొడుకు మహేంద్ర శక్తి, వాడు పిచ్చివాడు, ఒంటి మీద బట్టలు కూడా ఉండేవాడికి తెలియదు అనమాట, పిచ్చిగా తిరుగుతుంటాడు. ఈయన ఏం చేశాడంటే వచ్చిన సిద్ధయోగి ఆ మహేంద్ర శక్తి తాలూకు పిచ్చి కుదిర్చేశాడు. వాడు తెలుసుకున్నాడు తన ఒంటి మీద బట్టలు, ఒక 20 ఏళ్ల పిల్లాడు, వాడికి స్పృహ వచ్చేసింది. అంతకుముందు అంతా పిచ్చిగా ఒక 10 ఏళ్ళుగా అలా అమాయకంగా బట్టలు కూడా లేకుండా ఏదో వెర్రిగా తిరుగుతూ ఉండేవాడు. వాడు నార్మల్ అయిపోయి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఊరంతా విడ్డూరంగా చెప్పుకున్నారు, చాలా గొప్పగా చెప్పుకున్నారు, అయ్యి బాబు ఏమిటి వచ్చిన ఆయన ఇంత బాగా చేసేసాడంటే. అప్పుడు రాజుగారికి కూడా ఈ విషయం తెలిసింది, మహేంద్ర శక్తి జబ్బు కుదిర్చేశాడు వచ్చిన సిద్ధయోగి అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కోడల్ని తీసుకుని ఆ సిద్ధయోగిని చూడడానికి వెళ్ళాడు. మీరు మహేంద్ర శక్తి జబ్బు కుదిర్చేశారు, మా అబ్బాయి జబ్బు కూడా కుదర్చండి. కొద్ది రోజుల క్రితం మా వాడు కళలో ఎవరివో ఆభరణాలని ధరించానంటాడు, ఒక అమ్మాయిని చూశానంటాడు, అనంగ మంజరి పేరు మాత్రం చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఇట్లా జరిగింది, మా అబ్బాయి ఇంకా స్వస్థత చెందలేదు, దిగులుగానే ఉంటున్నాడు, మా నాకు ఈ దీని సంగతి చూసి పెట్టండి అని అడిగాడు. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వుతూ మీ అబ్బాయిని పిలిపించండి అన్నాడు. పిలిపించంగానే ఆ అబ్బాయిని చూసి, ఇతనే కదా అనంగ మంజరి నగలన్నీ దొంగతనం చేసుకుని హంసద్వీపం నుంచి పారిపోయిచ్చాడు అనే సరికలు ఆశ్చర్యపోయారు. ఓ హంసద్వీపం ఈయనకు తెలుసు అనమాట. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే ఈ శ్రీదత్తుడిని, ఇతన్ని శ్రీదర్శనుడిని తనతో పాటు హంసద్వీపానికి తీసుకెళ్ళిపోయాడు. కళ్ళు మూసుకుని తెరిచేలోగా ఓ తీసుకెళ్ళాడు. కాలగమన విద్య అంటారు దాన్ని. ఇక్కడున్న నిమిషంలోనే మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయిపోతారనమాట. అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇక్కడ అంతర్ధానం అయిపోతారు, అక్కడ ప్రత్యక్షం అయిపోతారు. సూపర్ కదండి,
పరకడు దొరికితే బాగుంటుంది, క్యాబులు వెతుకోలేక చచ్చిపోతాడు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక ఆ అనంగ మందిరిని ఇచ్చి అతనికి శాస్త్రోక్తంగా వివాహం చేసి ఆ అమ్మాయిని ఇచ్చి పంపించేశారు. ఈ శ్రీదర్శనుడు ఈ అనంగ మంజరి పద్మిష్టతోటి హాయిగా కాపురం చేసుకుంటూ చక్కగా కులాసాగా ఉన్నాడు. వీళ్ళిద్దరు భలే కలిసి ఉండేవాళ్ళు. ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళో వీళ్ళిద్దరికీ కొంతకాలం తర్వాత అనంగసేనుడు పద్మసేనుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. చెరుకో అబ్బాయి పిల్లలతోటి చాలా బాగున్నాడు. పెదరాజుగారు కాలం చేశారు, ఇతను రాజైపోయాడు. ఈ రాజైన తర్వాత ఏమైందంటే, ఒకనాడు 4-5 గంటల వేళ భార్యలతో కలిసి ఈయన రాజుగారు వ్యాహ్యాలకి వెళ్ళాడు. కోట బయటికి వెళ్తున్నారు. వెళ్తుంటే ఒక బ్రాహ్మడు ఒక ఆయన వచ్చి పెద్దగా ఏడుస్తూ ఏమిటో ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నాడనమాట. అది ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, ఓ ఇద్దరు ఆడవాళ్ళు ఎవరో నీకోసం పుట్టారు, వాళ్ళు చనిపోతున్నారు, నువ్వెప్పుడు వెళ్తావు అంటాడు. తమాషాగా మాట్లాడతాడనమాట. రాజుకి అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదండి అన్నాడు. అని మీకు అర్థమైందా అని వెనక్కి తిరిగి చూశాడు భార్యలిద్దరి కేసు. వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. ఆయనకి అర్థం కాలేదు. ఆ ఏడుస్తూ ఏడుస్తూ ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు, చనిపోయారు అమ్మాయి. భార్యలిద్దరు పోయారు. ఇది ఏం చేయాలో తెలియలే. ఆయన స్పృహ తప్పిపోయాడు. వాళ్ళు చనిపోయిన సంగతి అర్థమైపోయింది. ఇక సైనికులు వాళ్ళు వీళ్ళు అంతా పరిగెత్తుకొచ్చి రాజుగారిని ఇంట్లో తీసుకెళ్లారు. 2 రాణుల భౌతిక దేహ కాయాలని లోపలికి తీసుకుపోయారు. సరే, వాళ్ళకి చేయవలసిన అన్ని కర్మలు చేసేసాడు రాజు. చేసిన తర్వాత భార్యలు లేక ఉండలేకపోయేవాడట. అతను ఉండలేక ఒకనాడు అట్లా వ్యాహ్యాలకి బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్ళాట. వెళ్ళేసరికల్లా ఒక శ్మశానం పక్క నుంచి వెళ్ళాట బయటికి. అంటే తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఆ శ్మశానానికి ఒక పెడగా ఒక పెద్ద చెట్టు ఉంది. మామిడి చెట్టు చింత చెట్టు లాగా కనపడుతోంది. ఆ చెట్టు కింద నుంచి ఓ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారట బయటికి. చక్కగా ఉన్నారు. వాళ్ళు వచ్చి రండి ఇక్కడ విశ్రాంతి తీసుకుందరు కానీ నన్ను పిలిస్తే. ఈయన ఏదో ధోరణిగా ఉన్నాడు. వెళ్ళాడు వాళ్ళతోటి. వెళ్ళేసరికల్లా కూర్చోబెట్టారు. ఏదో మంచిని తాగడానికి ఇచ్చారు. కాస్త సుగంధంగా వాసన వచ్చే మంచి ద్రవ్యం ఒకటి ఇచ్చారు తాగడానికి. ఎవరు మీరు అన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఏం చెప్పారంటే, ఒక పాత కథ చెప్పారు, ఒక పునర్జన్మ కథ. పూర్వం కాశీనగరంలో కమలగర్భుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ద్యుతి బల అని ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. ఇద్దరు భార్యలు, వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. అయితే వీళ్ళకి సంతానం కలగలేదు. ఆయన రోజు హోమం చేసేవాడు. హోమం చేసినప్పుడు ఆ హోమంలో ఈ భార్యలు ఆయన ఏం దండం పెట్టుకునేవాళ్ళు అంటే, వచ్చే జన్మ కూడా మేము ఇలాగే భార్యాభర్తలుగా జన్మించాలని కోరుకునేవాళ్ళు. ఆ భార్యలిద్దరే తనకు కావాలని వాళ్ళు భర్తతోటే ఇద్దరు తమిద్దరము అతనితో ఉండాలని కోరుకునేవాడు. చాలా కాలం తర్వాత సంతానం లేకే మరణించారు వాళ్ళు. ఈ మరణించిన కమలగర్భుడు ఆ ఎవరిలాగా పుట్టాడు, దీప్తశిఖుడు అనే విద్యాధర యువకుడుగా పుట్టాడు. ఓహో, ఈ అమ్మాయిలిద్దరు ఇతని భార్యలిద్దరు జ్యోతిర్లేఖ ధూమలేఖ అని ఇద్దరు అమ్మాయిలుగా ఇంకొక విద్యాధర కుటుంబంలో పుట్టారు. చాలా కాలం తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు తమిద్దరం మొదటి జన్మ ఈ జన్మించామని ఇట్లా, కానీ తమకి భర్తగా ఉండవలసిన వాడు ఇలా దీప్తశిఖుడుగా పుట్టాడు అని. ఆ దీప్తశిఖుడిని కలుద్దామని వాళ్ళు అమ్మాయిలిద్దరు వచ్చేసరికల్లా దీప్తశిఖుడు అట్టహాసుడు ఇద్దరు కలిసే కదా శాపం పొందారు. నలకూపరెడ్డి శాపం వల్ల అట్టహాసుడు తండ్రిగాను దీప్తశిఖుడు అతని కొడుకుగాను అన్నాతమ్ముడు ఇద్దరు భూలోకంలో పుట్టారు. దాంతో ఈ ధూమలేఖ తర్వాత జ్యోతిర్లేఖ ఇద్దరు వీళ్ళేమనుకున్నారు, మళ్ళీ మనం భూలోకంలో పుట్టాల్సిందే భర్తని పొందటానికి. అతను మానవ జన్మ ఎత్తి ఎప్పటికొస్తాడు పైకి. అందుకని అతని భార్యలుగా పుట్టడం కోసం విద్యాధరులుగా తమ జీవితాన్ని చాలించుకుని ఒక అమ్మాయి ఏమో పద్మిష్టగా బ్రాహ్మణ కన్యగా ఇక్కడ ముఖరకుడు చెల్లెలుగా పుట్టింది. రెండో అమ్మాయి ఏమో అనంగసేనుడు, అతను అక్కడికి వెళ్ళాడు కదా, అనంగ మంజరిగా పుట్టిందనమాట. అనంగ మంజరిగా పుట్టింది. వాళ్ళిద్దరూ ఈ రాజుగారి దగ్గరికి వచ్చేసారు. పెళ్లి చేసుకున్నారు చెరో రకంగాను. ఓ అమ్మాయి ఏమో రోడ్డు మీద మాట్లాడుకుని పెళ్లి చేసేసుకున్నారు. రెండో అమ్మాయి కల్లో వెళ్ళి గణపతి వల్ల అంటే విఘ్నేశ్వరుడి ప్రసాదం వల్ల వివాహం చేసుకున్నారు. వీళ్ళు కలిసి ఉన్నారు. కలిసి ఉన్న తర్వాత వివాహం అయింది, కొడుకులు పుట్టారు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలి విద్యాధర లోకానికి. దానికోసం అని ఒక బ్రాహ్మడు వచ్చి ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడి వీళ్ళకి గుర్తు చేశాడు. వాళ్ళకి ఏం చెప్పాడు ఆ రోజు, ధూమలేఖ జ్యోతిర్లేఖ నీకోసం వేచుకున్నారు, ఆ దీప్తశిఖుడు కూడా నీకోసం వేచుకున్నాడు, ఇవే మాటలు అతను చెప్పింది. అది వినంగానే వాళ్ళకి గుర్తొచ్చింది తమ తాలూకు 2 జన్మలు.
తమ విద్యాధర రాజకన్యకలుగా పుట్టింది. అంతకుముందు ఒక బ్రాహ్మణుడు కమర గర్భుడి భార్యలుగా ఉన్నది జ్ఞాపకం వచ్చే వాళ్ళు జీవితాలు ఛాలెంజ్ చేశారనమాట. ఇలా జరిగింది. మేమిద్దరమే వాళ్ళం. మేమిద్దరమే, ఒకళ్ళు ధూమలేఖ, రెండో వాళ్ళు జ్యోతిర్లేఖ. రెండో అమ్మాయి, నువ్వు దీప్తశిఖుడివి, నువ్వు రాజుగా జన్మించావు అని చెప్పారు. చెప్పేసరికల్లా ఇతను ఏం చేశాడు, సరే అర్థమైంది అతనికి, తన భార్యలతో కలిసి ఒకసారి నగరానికి వెళ్ళి కుమారులిద్దరికి ఇదే చేశాడు పట్టాభిషేకం చేసేసి తన జీవితాన్ని, మానవ జీవితాన్ని ఎలా చాలించాలి, మనకి స్పృహ వచ్చేదాకా అలాగే ఉంటారు. ఇంతకుముందు అట్టహాసుడు కూడా అంతే, కుమారుడి ముఖం చూసేదాకా అతను మనిషిగానే ఉన్నాడు. ఇతనికి ఏంటంటే వీడికి ఏం తెలిసింది, తన జన్మరహస్యం తెలుసుకునేదాకా ఇతను ఇక్కడే ఉంటాడు. వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చేసి భార్యలతో సహా విద్యాధర లోకానికి వెళ్ళిపోయాడు. అట్లా శ్రీదర్శనుడు తన తాలూకు భార్యలైన ధూమలేఖ, జ్యోతిర్లేఖలతోటి విద్యాధర లోకానికి వెళ్ళిపోయి తన అన్నయ్యన అట్టహాసుడు మరియు సౌదామినితో కలిసి హాయిగా ఎంతో కాలం సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, మూడు జన్మల కథలు వచ్చినాయి చూడండి వరుసగా. వాళ్లే మళ్ళీ పుట్టడం. ఈ మళ్ళీ పుట్టిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఇప్పుడు కూడా జరుగుతాయి. అలాంటివి మాత్రం అడగండి, ఓన్లీ స్టోరీస్కే పరిమితం. కథా సరిత్సాగరంలో కథలు అందులో ఉన్నాయి ఇలాంటివి. ఓకే రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.